ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ జీవరత్నం గారు, సిస్టర్ వరలక్ష్మి గారు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం మీతో ఈ రీతిగా మరి కాబోదు కుటుంబ వేదిక అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీతో పాటు నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోవటానికి, అలాగే మీ యొక్క కుటుంబ జీవిత అనుభవాలు, వివాహమైన తర్వాత భార్య భర్తల యొక్క మరి కష్ట సుఖాలు, ఏదైనా అనుభవాలు ఉంటే వాటిని మీరు పంచుకోవటం వల్ల వినేటువంటి వారు అనేకులు మీ గురించి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. సో మీ అనుభవాలే వారి జీవితాల్లో కొన్ని సలహాలుగా, వారికి ఒక సపోర్టుగా, లేకుంటే వారికి ప్రాబ్లమ్స్లో కొన్ని సొల్యూషన్స్ పరిష్కారాలు దొరుకుతాయనేటువంటి ఆశతో మరి మీ దగ్గరికి వచ్చాం బ్రదర్. మీరు సమయం ఇచ్చారు, మరి ఈ టైంలో దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి ఉంటారు. సో మరొకసారి ప్రత్యేకంగా కాబోద్ కుటుంబ వేదిక అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం బ్రదర్. థ్యాంక్ యూ. ఇందులో మీతో మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే, మరి గత 2 సంవత్సరాలుగా దేవుడు మీ కుటుంబంతో నాకు పరిచయం చేశారు. ఎందుకనగా మరి కుర్లా చర్చిలో నేను పాస్టర్గా వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీ కుటుంబాల్లో నేను కొన్ని చూస్తూ ఉన్నాను. ఈ 2.5 సంవత్సరాలకు ముందు నాకేం తెలీదు మీ యొక్క కుటుంబ జీవితాలు ఎలాగా మీరు జీవిస్తున్నారు, వివాహమైంది ఆ విషయాలు తెలీదు. సో నాకు కొన్ని మాత్రమే తెలుసు మీ జీవితంలో జరిగిన సంఘటనలు. సో అయినప్పటికీ కూడా మీ గురించి మీరు ముందు పరిచయం చేసుకోండి, తర్వాత సిస్టర్ గారు చెప్తారు కొన్ని మాటలు. మొదటగా బ్రదర్ జీవరత్నం గారు, మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ యొక్క మీ స్వగ్రామం ఎక్కడ, తర్వాత మీరు చేస్తున్నటువంటి ప్రస్తుతం వృత్తి ఏంటి, ఈ విషయాలు కొన్ని చెప్పండి. ఈ వేదికకు నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. నేను తెలంగాణ స్టేట్లో మానాల గ్రామము, డిస్టిక్ జత్తారు. ఆ గ్రామంలో నేను పుట్టాను. ఆ తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత మా పేరెంట్స్ నన్ను మళ్ళీ ముంబై తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఇక అది వాళ్ళు బ్రతకడానికి వచ్చి ఇక్కడ ఇక్కడే ఇక నిలిచిపోయిన అప్పుడప్పుడు గ్రామానికి వెళ్తూ ఉంటాయి మేము. ఆ తర్వాత ఇక నా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే అయిపోయింది. పెళ్ళి నేను 23 ఏజ్ ఉన్నప్పుడు నా పెళ్ళి తెలంగాణ స్టేట్లోనే జరిగింది. ఆ తర్వాత నాకు ఒక కుమారుడు, 2 కూతుర్లు, అందరికి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకు కూడా పిల్లలు అయిపోయారు. వాళ్ళు కూడా సంతోషంగా వారి వారి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నేను 2011 నుంచి యాజ్ ఏ అడ్వకేట్గా నేను పనిచేస్తున్నాను. మోస్ట్లీ నేను ఈ కుటుంబ ఫ్యామిలీ మ్యాటర్స్ నేను ఎక్కువ హ్యాండిల్ చేస్తాను. ఓకే, అయితే ఈరోజు చాలా అమూల్యమైనటువంటి విషయాలు మీ ద్వారా తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే మీ అనుభవాలు మీ కుటుంబం గురించి మాత్రమే కాదు, మీ వృత్తి న్యాయవాదిగా, ఒక లాయర్గా, అడ్వకేట్గా, మీ యొక్క ప్రొఫెషన్ కూడా ఎక్కువగా మీరు డీల్ చేసేటువంటి అంశాలు కుటుంబ విషయాలు అన్నమాట. సో చాలా సంతోషం. అయితే ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఎందుకనగా చాలామంది నవదంపతులు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, భార్యభర్తలకు మీ ద్వారా ఏదైనా ఒక పరిష్కారం ప్రభు అనుగ్రహిస్తాడని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఇందాక మీరు చెప్పారంటే మీ యొక్క స్వగ్రామం గురించి, అంటే అమ్మ నాన్న పేరేంటండి? మా డాడీ యేసురత్నం. యేసురత్నం గారు. మమ్మీ లక్ష్మి. లక్ష్మి గారు. లక్ష్మి గారు. అచ్చా, ఓకే. ఏ జిల్లా అన్నారు? జగిత్యాల. 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 ఓకే, జగిత్యాల జిల్లాలో. ఏ గ్రామం అన్నారు? మానాల. మానాల అనేటువంటి గ్రామంలో మీరు జన్మించారు? నేను జన్మించాను. అచ్చా, ఏ సంవత్సరంలో బొంబాయికి వచ్చేసారు మీరు? బొంబాయి సంథింగ్ 1960లో మా డాడీ వచ్చిండు. మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు నేను 60లో నేను పుట్టలేదు. ఓకే. నేను 63లో నా బాబు. ఓకే ఓకే. అయితే 63 తర్వాతనే మా డాడీ నన్ను తీసుకొచ్చి. మీరు పుట్టింది మాత్రం ఆ ఊర్లో అయినప్పటికీ వెంటనే తర్వాత మీరు ఇక్కడ రావటం, 2-3 ఇయర్స్ తర్వాత మీరు చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చేసారు అన్నమాట, బొంబాయికి వచ్చారు. అంటే అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారా? అంతా షిఫ్ట్ అయ్యాం. ఓకే. అంతకుముందు నాన్నగారి బంధువులు కానీ ఎవరైనా ఇక్కడ ఉన్నారు బొంబాయిలో? ఇక్కడ ఉండ్రి, చాలా మంది అప్పుడు వస్తుండ్రి. అది ఇక వాళ్ళు ఏదో ఇక్కడ పని ఏదో చిన్న పనులు చేసుకుంటాం ఆ రోజులు వచ్చేవారు. సో అదే విధంగా డాడీకి కూడా, మీ నాన్నగారికి కూడా ఇక్కడ
అవకాశం దొరికింది. అవకాశం దొరికింది. అతను ఫ్యాక్టరీలో 35 ఇయర్స్ సర్వీస్ చేసిండు అతను. ఇక నా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే అయిపోయింది. ఇక్కడనే స్టేబుల్ గా అప్పుడప్పుడు మధ్యలో ఊరికి వెళ్తూ ఉంటాం. మీరు చిన్నప్పటి నుంచి బొంబాయిలోనే స్థిరపడ్డారు, ఎప్పుడొకసారి సందర్భాన్ని బట్టి ఊరికి వెళ్ళి వస్తుంటారు అండ్ కార్యాలు జరిగితే. సో చాలా సంతోషం. మీరు ఎంతమంది కుటుంబస్తులు అండి, అంటే అమ్మా నాన్నకి ఎంతమంది సంతానం? మా అమ్మకు మేము ఇద్దరం, ఇద్దరం నేను పెద్దవాడిని, మా తమ్ముడు ఉన్నాడు. ఓకే. సో తమ్ముడు పేరు? తమ్ముడు రాజమౌళి. రాజమౌళి గారు. సో చాలా ఆయన కూడా యాక్టివ్. చాలా సంతోషం. అంటే ఆడపిల్లలు లేరు? ఆడపిల్లలు. ఇద్దరు కుమారులే. ఓకే, చాలా సంతోషం. సో అమ్మ నాన్నకు దేవుడు గిఫ్ట్గా మిమ్మల్ని ఇద్దరు కుమారులను, మంచి కుమారులను దేవుడు గిఫ్ట్గా ఇచ్చారు. మీరిద్దరు కూడా చాలా దేవుని ఎందు భయభక్తులు కలిగి నేను చూస్తున్నాను కాబట్టి చక్కని కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు మీ ఇద్దరు కుటుంబాలను. చాలా సంతోషం బ్రదర్. సిస్టర్ గారు, మీరు మీ అమ్మ నాన్నగారు ఎక్కడ, మీ స్వగ్రామం ఎక్కడ, మీరు ఎంతమంది సంతానం చెప్పండి? జగిత్యాల మీద కూడా? ఓకే. ఓకే, ఆరువెల్లి గ్రామం అంటే దగ్గరేనా? పక్క పక్కన ఊరు. పక్క పక్కన మా అమ్మమ్మ ఊరు, ఈయన ఊరు ఒకటే. ఒకటే మేనమ్మ ఊరు, వీళ్ళ ఒకటే ఊరు అన్నట్టు. ఓకే, అందుకే ఇక మా పెట్టి చేసారు. సరే అమ్మా. ఓకే, సంతోషం. మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు? అమ్మ నాన్నకు? అమ్మ నాన్నకు మేము ఇద్దరం అయ్యి. మీరు ఇద్దరు? ఒక తమ్ముడు నేను. అచ్చా, మీరు? నేను పెద్దదండి, తమ్ముడు చిన్నోడు. అచ్చా, మీ కుటుంబంలో మీరు పెద్ద? నేను పెద్ద. మీ కుటుంబంలో మీరు పెద్ద? ఓకే. అమ్మ నాన్న ఉన్నారు ఇప్పుడు. మీరిద్దరే, వీళ్ళిద్దరే? ఓకే, కొంచెం పర్వాలేదు. అమ్మ నాన్న పేరు దేవనందం. దేవనందం గారు. మా అమ్మ పేరు పద్మ. అచ్చా, మీ కుటుంబస్తులు కూడా అమ్మ నాన్న ఇక్కడ బొంబాయి రావటం జరిగిందా, లేకుంటే వివాహం అయిన తర్వాత రావటం? పెళ్ళైన తర్వాత రావటం జరిగింది. మేనమా ఉంటుండే ఇక్కడ, కానీ మేము ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు? అచ్చా, ఓకే. అమ్మ నాన్న కూడా ఊర్లోనే? ఊర్లేదు. ఇప్పుడు ఉన్నారా మీ ఇద్దరికి? అమ్మ నాన్న ఉన్నారు. మీకు బ్రదర్? ఇద్దరు లేరు. మమ్మీ 1977 లో చనిపోయింది. 15 ఇయర్స్. మా తమ్ముడు 5 ఇయర్స్. అదే చిన్న వయసులో. అమ్మ డాడీ 2013 లో చనిపోయింది. ఇక్కడ మొబైల్. 13 అంటే ఈ మధ్యనే జస్ట్? ఓకే, చాలా సంతోషం అండి. అంటే ముందు మీ యొక్క కుటుంబాల విషయంలో పరిచయం చేశారు, తర్వాత మీకు వివాహం ఎప్పుడు జరిగింది, ప్లేస్, స్థలము, అదే స్థలము, తర్వాత దినం, డేట్ చెప్పండి. మా వివాహము ఆరవెల్లి గ్రామంలో 17 మార్చి 1986 సంవత్సరంలో జరిగింది. ఓకే, 1986 సంవత్సరం మార్చిలో. మార్చ్ 17. ఓకే, సో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 34 రన్నింగ్ అవుతుంది. 35 ఈ మార్చిలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఈ వచ్చే మార్చిలో 35 కంప్లీట్ అవుతుంది. 35 కంప్లీట్ ఇప్పుడు 34 రన్నింగ్. 34 సంవత్సరాల వివాహ జీవితం. దేవుడు 34 సంవత్సరాలు దేవుడు మీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ రీతిగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. 35 సంవత్సరాలు అంటే చాలా ఎన్నో అనుభవాలు మీరు చూస్తుంటారు మీ ఇద్దరి జీవితంలో కూడా. అంటే మీ కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడితే, సో చాలా అనుభవాలు కొన్ని మీరు మాతో పంచుకోండి. సో చాలా సంతోషం అండి. 1986 సంవత్సరంలో ఏ చర్చలు అంటే ఆరువెల్లి గ్రామం? ఆరువెల్లి గ్రామం. ఏ పాస్టర్ గారు? చర్చ్ పాస్టర్ సుందరరావు. పాస్టర్ సుందర పాస్టర్ గారు. చర్చ్ ఏ చర్చ్ అంటారు అది అక్కడ? మెథడిస్ట్ చర్చేనా? ఓకే, ఆరువెల్లి అంటే జగిత్యాల జిల్లాలోనే అది. ఆరువెల్లి అంటే మీ ఊరా? ఓకే, వివాహం అక్కడ జరిగింది. ఓకే, సో అది మెథడిస్ట్ చర్చ్ అది. ఓకే, చాలా సంతోషం. వివాహమైంది 1986. వివాహమైన తరువాత మీరు వెంటనే రావటం జరిగిందా బొంబాయికి? మీరు తీసుకొచ్చేసారు ఇంకా? ఓకే, సో మీరు వివాహమునకు ముందు ఎప్పుడైనా చూస్తారా బ్రదర్ని? అసలు తెలీదు. మీకు బంధువుల బంధుత్వం ఏమైనా ఉందా? బంధువులు అంటే బంధువులు కాదు కానీ పరిచయస్తులే అన్నమాట, కుటుంబాలు తెలుసు కాబట్టి. అంటే తెలిసిన కుటుంబాలే కానీ బంధుత్వం కాదు, చూసుకోలేదు కూడా. సో అయినప్పటికీ దేవుడు జతపరిచాడు మిమ్మల్ని. ఓకే, అయితే వివాహమైనటువంటి తొలి దినాల్లో బొంబాయికి వెళ్ళాలి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఊర్లో
ఉంటేనేమో కంటి ముందర ఉంటారు అమ్మాయిని తల్లిదండ్రులకు ఉంటుంది, బంధువులకు ఉంటుంది, కానీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ అమ్మ బొంబాయి వెళ్తున్నావు అనేటువంటి భయం కలిగిందా బ్రదర్ వివాహం అయిన తర్వాత వెళ్దామన్నప్పుడు? అప్పుడు మీ వయసు ఎంత? అవునా, మంచి ప్రశ్న వేస్తాను అయితే. నేను మీకు 23 సంవత్సరాలు అంటే చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులో ఎంత ధైర్యం వచ్చిందమ్మా బొంబాయి రావడానికి? అదే తెలుసు, మా మామ ఉన్నారు కదా, మామ అన్న వాళ్ళ పిల్లలు మామ అందరు గుర్తే, పక్క అందరు గుర్తే, కాదు ఈయన మాత్రం చూడలేక అందరు తెలుసు. అదే మోగులి గారు అందరు గుర్తే, అదే ఈయననే చూడలేదు. ఓకే, అయితే మీ స్కూలింగ్ అంతా కూడా 14 సంవత్సరం లోపలనే చదువు క్లోజ్ అయిపోయింది అంటే ముందుకు చదివించాలనుకోలేదు వివాహం? ఆ టైంలో మంచి సంబంధాలు దొరికితే వెంటనే వివాహం చేయటం ఆ ఊర్లో అట్లా ఉంటుంది. కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే దేవుడు మీ జీవితంలో సరైనటువంటి వ్యక్తిని భర్తగా ఇవ్వటం. ఎందుకంటే కొన్ని కొంతమందికి ఎన్నో అలవాట్లు ఉంటాయి, అలవాట్లు అనేది కాదు కానీ స్వభావం గురించి చెప్తున్నా. స్వభావం అనేటువంటిది ఇంట్లో ఉండేటువంటిది వేరు, బయట కనిపించేది వేరు. కానీ మీ జీవితంలో మిమ్మల్ని ఆదరించి ప్రేమించి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకునేటువంటి స్వభావం దేవుడు బ్రదర్కి ఇచ్చారు. అలాంటి వ్యక్తి మీకు భర్తగా రావటం నిజంగా అంటే నాకు తెలిసినంత వరకు మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే మీకు కూడా బ్రదర్, సిస్టర్ గారు కూడా చాలా అంటే వరలక్ష్మి గారు చిన్న వయసులో ఆమె జీవితం మీద పంచుకోవటానికి ధైర్యంగా అడుగు పెట్టింది. చిన్న వయసులుంటే చెప్పాలంటే అనుభవం కూడా ఏమి ఉండదు, సంసార అనుభవాలు ఏమి ఉండవు, కష్ట సుఖాలు ఏమి తెలీదు. అమ్మ నాన్న దగ్గర చాలా సుఖంగానే పెరుగుతారు. అలాంటిది మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు కూడా ఎక్కువ మంది లేరు అన్నదమ్ముడు ఇద్దరే, సో అమ్మ నాన్నగారు ఒకరే. సో ఆ పరిస్థితుల్లో మీరు చాలా కేర్గా చూసుకున్నారని నేను భావిస్తున్నాను. అమ్మ కొత్త ఆరంభ దినాల్లో ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? చాలా బాగా చూసుకున్నారు. సో మీకు ఎలాంటి టెన్షన్ లేదు? ఊరికి లేకుండే చిన్న పాప తినక ఆడుకుండే తినుకుంటాడు, మా మామ వంట చేసి వెళ్ళిపోతుండే డ్యూటీకి. మా మరిది నేను ఇద్దరు చిన్న వాళ్ళే, ఏది తెచ్చినా కానీ ఇద్దరికి మా మామ ఇద్దరు వంచిస్తుండే. సో చాలా హ్యాపీగానే ఎలాంటి బాధ లేకుండా మీరు జీవితం ఆరంభించారు వివాహ జీవితం. 2 సంవత్సరాల తర్వాత మా బాబు అప్పుడు ఇంకా బాగా మేము ఇంకా మా ఇంట్లో బాబా అంతా అన్నట్టు మా మామ కూడా చాలా సంతోషం, మా మామ చాలా సంతోషం, ఏం తొందర లేదు, మా గొడవలేదు, కష్టపడ్డాం అయ్యా, చాలా కష్టపడ్డాం మేము. ఎందుకంటే అక్కడ కుర్రలు ఉంటాయి, చోపడాలి, నీళ్లు లేకుండా మా ఇంట్లో అదే అంటారు అంటే కొత్తగా వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడైతే దేవుడు సుఖమిచ్చాడు, మరి ఆరంభ దినాల్లో అవన్నీ ఉండకపోవచ్చు, అది మరి అప్పుడు ఎలా కష్టపడ్డారు అంటే లైట్ లేకుండా ఇంట్లో, ఓకే, దీపం పెట్టుకుని అంటే ఆ దినాల్లో 86 తర్వాత బొంబాయిలో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ లేదంటారా? ఏ ప్రాంతాలు మీరు ఓకే వచ్చేసా, మీరు మన ప్రేమ్ గారి ఏరియాలో కొన్ని చూపించారు. కుర్లాలో బయల్ బజార్ లో ఆ ప్రాంతాల్లో కరెంట్ లేకుండా, కరెంట్ అంటే మనకు అంటే మీటర్ మన పేరు మీద ఇవ్వకపోతుంది అంటే స్ట్రీట్ లో లైట్లు ఉన్నాయి కానీ ఇంట్లో కొన్ని గృహాల్లో లేవు అన్నమాట. ఓకే, అలాంటి లైట్ లేని ఇంట్లో కూడా ఆరంభించారు మీరు కుటుంబాన్ని? మరి కరెంటు లేదంటే జనరల్గా చూడమ్మా అన్నీ ఇంకా మిక్సీలు ఉండవు, ఇంకా ఏమి ఉండవు, కష్టపడి మీరు ఆ పనులు చేస్తూనే మీరు ముందుకు రావటం జరిగింది. చాలా సంతోషం. అంటే ఈ విధంగా మీ కుటుంబ జీవితంలో బ్రదర్ అంటే ఏ కష్టాలు మీరు ఎక్కువగా ఎదుర్కొన్నారు ఆ టైంలో నుంచి కుటుంబంలో మీరు ఎదుర్కొన్నవి, అంటే మీరు మీ ఇద్దరి మధ్యలో కాదు ఇద్దరు కలిసి మీ ఇంట్లో వచ్చినటువంటి కష్టాలు బాధలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడు? అప్పటి పరిస్థితులు అంటే చాలా అది కొంచెం బాధకరమైన పరిస్థితులు ఏముండే, డబ్బు తక్కువ, అంత ఈ స్థాయికి అప్పుడు రాలేదు మేము, చాలా వెనుక పడ్డ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ లో ఆ విధంగా మేము జీవించాము. పరిస్థితి చెప్పాలంటే బాధకరమైనవి చాలా. అదేనండి, అటువంటి ప్రతి కుటుంబంలో వివాహమైన వెంటనే ఇప్పుడు అందరికీ ఇప్పుడు వివాహం అయ్యి సంబంధం చూసాం అనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళే కానీ అబ్బాయి వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా వెనక ఇల్లు ఉందా, ఏమైనా ప్రాపర్టీ ఉందా, ఉద్యోగం ఉందా, జీతం ఎంత, అన్నీ ఇప్పుడు
సౌకర్యాలు అడుగుతారనమాట, సెక్యూరిటీ అడుగుతారు. ఇప్పుడు మరి ఎలాంటి సెక్యూరిటీ లేకపోయినా సిస్టర్ గారు వచ్చారు. మరి అలాంటి కష్ట పరిస్థితుల్లో కష్టాలతోనే ఆరంభమైంది మీది, తర్వాత నెమ్మదిగా దేవుడు దీవిస్తూ బలపరుస్తూ దీవిస్తూ వచ్చాడు. సో ఆ కష్టాల్లో మీరు ఎప్పుడు అంటే బాధపడ్డం కానీ, అయ్యో ఏంటి నా భవిష్యత్తు ఇలాగా అయిపోయింది, నేను వివాహం చేసుకున్నాక సుఖపడట్లేదే అనేది ఏమైనా అనిపించిందా మీకు సిస్టర్? నాకేమనిపించలేదే. నాకేమనిపించలేదు, ఎందుకంటే దేవుడు నాకు మంచి భర్తను ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు. ఈ కుటుంబాన్ని పట్టుకొని బతకాలన్నట్టు ఒకటి నేను మనసులో నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర అన్ని ఉన్నాయి, నాకేం తక్కువ లేదు. అక్కడ అక్కడ సుఖపడ్డారా? చాలా చేసుకుంటు దీంతో పోలిస్తే సుఖపడ్డాము. అక్కడ అన్ని ఉండే నాకు తక్కువ ఏం లేదు. కానీ ఏంటంటే మా అమ్మ నాన్న ఇచ్చారు కదా, నాన్న పేరు నిలబెట్టాలి, అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి, నేను వద్దు అంటే వాళ్ళు బాధపడతారు. అదొక్కటే నాకు ఆలోచన ఉండేయ్యా. నేను కష్టపడి అయినా కానీ బతుకుతాను, భర్తతో నేను సంతోషంగా ఉంటా. ఈ రోజు కాకపోతే వేరే రోజు వెళ్ళాలి, మరొక రోజు అట్లా అనుకోని కష్టపడడం మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాయి. అదే అంటే మీరు పెళ్లికి ముందు సుఖపడి అంతకంటే సుఖపడాలని ఆశిస్తారు ఎవరైనా? అంతకంటే కొంచెం ఇబ్బందులు వచ్చినా కూడా మీరు సనగలేదు, భర్తను ఇబ్బంది పెట్టలేదు, నాకు అది కావాలి ఇది కావాలని మీరు డిమాండ్ చేయలేదు. ఆయన కష్టాల్లో ఆయన పరిస్థితి ఎలాగుందో అందులోనే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకుంటూ మరి ఆయనకు సహకరిస్తూ సంతోషంగానే మీరు గడిపారు. నేను అంటాను ఇలాంటిది చాలా కుటుంబాల్లో ఉండదు. అంటే వివాహం అయిన తర్వాత నాకు సుఖం ఉండాలి, నేను ఇంకా కష్టాలు నాకు రాకూడదు, నా భర్త అన్నీ సప్లై చేయాలి అని చాలామంది భార్య భర్తలు అనుకుంటారు. అక్కడ తేడా వచ్చింది అనుకోండి, సరిగా చూసుకోకపోయినా, వాళ్ళ డిమాండ్స్ సరిగా తీర్చకపోయినా వెంటనే వారు గొడవలు పడ్డము, సమాధానం లేకపోవడం ఈ రోజులో జరుగుతుంది. సో కంపేర్ చేసుకుంటే మీ దినాల్లో ఎందుకు మీరు సర్దుకున్నారు, ఇప్పుడు ఎందుకు సర్దుకోవట్లేదు? అప్పుడు మీరు సర్దుకున్నారు, మీ మనస్సు ఏ ఆలోచనతో ఉన్నారు సర్దుకోవాలనిపించింది? ఇప్పుడు ఎందుకు సర్దుకోవట్లేదు? ప్రజలు ఏం లోపించింది అంటారు ఇప్పుడు మీరు చెప్పచ్చు. అప్పుడు ఆ రోజుల్లో పెద్దలకు గౌరవించేవారు, సన్మానించేవారు వారిని. ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటిది కనిపించడం లేదు. ఆ రోజులు వాళ్ళకు భయము భక్తి వాళ్ళకు భయపడి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్గా అయిపోయింది కాబట్టి అవన్నీ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అవి మన సంస్కృతి అనేది తగ్గిపోతుంది, మన కస్టమ్స్ అన్ని సిస్టమ్స్ అన్ని మారిపోతున్నాయి. అంటే ఇవి అంటే అభివృద్ధి చెందుతున్నాం అనేది ఒక మాట వస్తుంది. అభివృద్ధి చెందుతూ మరి ఎక్కడ నష్టం అవుతుంది? నష్టం అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ అడ్వాన్స్ లైఫ్ లో టెక్నాలజీ చాలా అయింది కాబట్టి దాంట్లో ఈ వైఫ్ హస్బెండ్ ఒపీనియన్స్ వల్ల అండర్స్టాండింగ్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి వాళ్ళ లోపల ఇటువంటి గొడవలు సమస్యలు వస్తున్నాయి. ఓకే, అంటే అభివృద్ధి చెందుతుంది ఒక పక్క దేశం, టెక్నాలజీ పెరుగుతుంది, కానీ మనుషులలో నైతిక విలువలు కుటుంబ విలువలు అనేది తగ్గిపోతున్నాయండి. ఎందుకంటే మీ టైంలో ఉమ్మడి కుటుంబం అంటే మీది చిన్న కుటుంబమే, కానీ మీరు వివాహం చేసుకున్న టైంలో ఇంకా వేరే అన్నదమ్ములు కూడా కోడళ్ళు అందరు కలిసి జీవించేటువంటి సమయాలు అవి. చిన్న ఇంట్లోనే ఎక్కువ మంది సంతోషంగానే కష్టాలు సుఖాలు అనుభవిస్తూ పెరిగినటువంటి దినాలు అవి. అప్పుడు కూడా గొడవలు ఉండేవేమో, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేవేమో, కానీ ఇంటి పెద్దలు దాన్ని తీర్చేవాళ్ళు. ఎందుకంటే పెద్దలకు లోబడి పెద్దల మాటకు విలువిచ్చి బ్రతికేవాళ్ళు. పెద్దలు ఎలా నడిపిస్తే అలా నడిచేవారు. వాళ్ళు ఇంటి స్త్రీలే కావచ్చు, ఇంటి పురుషులే కావచ్చు, ఎవరైతే ఇంటికి పెద్దలో వాళ్ళ యొక్క ఆధీనంలోనే కుటుంబాలు నడిచేవి. ఫైనాన్షియలే కావచ్చు, కష్ట సుఖాలే కావచ్చు, అలా జరిగాయి, అలాగే సర్వైవ్ అయ్యారు. మరి ఈరోజు ఈనాటి కుటుంబాల్లో భార్య భర్తలు ఏం డెవలప్మెంట్ అయినా కూడా జీతాలు బాగా వచ్చినా ఇండ్లు మంచి మంచి ఫ్లాట్లో ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు కలిసి బ్రతకటం లేదు అంటే వారికి మీరు ఇందాక చెప్పినట్టు పెద్దలంటే గౌరవమే లేదు, అత్త మామలు మాకు వద్దు అనేటువంటి సమాజం. మనము సపరేట్గా వెళ్ళిపోదాం అంటే మనల్ని ఎవరు ప్రశ్నించకూడదు? అంటే మనిషికి ఈ రోజుల్లో చెప్పాలంటే సహనం ఓపిక అది అసలే లేకుండా లేకుండా అయిపోయింది. అది
ఎందుకంటే మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా స్వేచ్ఛగా బ్రతకాలని ఈ రోజుల వాళ్ళ థింకింగ్ అన్నమాట. ఇప్పుడు ఎలాంటి కట్టుబాట్లు ఉండకూడదు, బంధకాలు ఉండకూడదు, కండిషన్స్ ఉండకూడదు. ఎప్పుడు లేచినా పర్వాలేదు, ఎప్పుడు వంటలు చేసుకున్నా పర్వాలేదు, లేకుంటే జొమాటో లేకుంటే ఎక్కడి నుంచి ఆర్డర్స్ ఇచ్చినా పర్వాలేదు, రెడీమేడ్ ఫుడ్ ఆర్డర్స్ ఇస్తారు ఆన్లైన్లో. అలాంటి దినాలు వచ్చినా ఇంట్లో ఇంకా స్టవ్ వెలిగించే అవసరమే లేదు. సో ఏమవుతుంది, సోమర్తనం పెరిగిపోతుంది, భార్య భర్తలో కేర్ లేదు. అట్లాంటి వాళ్ళకు పిల్లలు పుట్టారనుకోండి, ఇంకా వాళ్ళకి సమయం తిండి కూడా దొరకదు. సో లాస్ట్కి ఏంటంటే, అలాంటి కుటుంబాలు మరి ఎలా సంతోషంగా ఉంటాయండి, అలాంటి కుటుంబాలు ఎలాగ ఐక్యత ఉంటారండి. సో వాళ్ళందరూ సంసారం అనగానే భార్య భర్తలు వారు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా ఉంటూ మరి పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెంచేటువంటి కుటుంబాలే నిలబడగలవు. అందుకే మీరు అన్నట్టు మీ టైంలో వివాహాలు జరిగినాయి, కష్టాలు వచ్చినాయి, కరెంటు లేదు, మిక్సీలు లేవు, రుబ్బురలే ఉండొచ్చు, కట్టెల పొయ్యి ఉండొచ్చు, స్టవ్లే ఉండొచ్చు. సో ఈ విధంగా కష్టాలు పడి దీపాలు పెట్టుకొని హ్యాపీగా సంతోషంగా బ్రతికారు. కానీ ఈనాడు కుటుంబాల్లో ఎంత సమృద్ధి ఉన్నా కూడా ప్రేమలు లేవు, నమ్మకం లేదు. సో అంటే ఒక రకం చెప్పాలంటే మీ గురించి నేను అడుగుతున్నాను, తర్వాత మన ఇతరుల గురించే కనుక్కుందాం. మర్చిపోలేని ఒక చేదు అనుభవం మీ జీవితంలో ఏదైనా ఉంటే దాని గురించి చెప్పండి. ఎలా మీకు ఆ కష్టం వచ్చింది, అంటే ఎన్నో జరుగుతుంటాయి కానీ మర్చిపోలేని ఒక చేదు అనుభవం, ఒక బాధాకరమైన సంఘటన ఏదైనా జరిగినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు, ఇద్దరు కలిసి మీకు ఎలా సపోర్ట్ దొరికింది? మా తమ్ముడు రాజమౌళి, అతనికి వివాహము 2002లో జరిగింది. ఆ తర్వాత ఆమె భార్య, మేమంతా ఒకే కలిసి ఉండేవారు, ఒకే మళ్ళీ ఒకే ఫ్యామిలీగా ఉండేవారు. కానీ ఆమె ఇక్కడ అది నచ్చలేదు, ఆమెకు నచ్చలేదు, ఆమెకు అది ఆమె వేరేగా సెపరేట్గా ఉండాలి ఆమె భర్తను తీసుకొని అని ఆమె ఉద్దేశం ఉంది. కానీ ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఆమె దేనికైనా ఆమె ముందుకు పోయింది. అక్కడికి ఊరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీని వాళ్ళ సపోర్ట్తో ఆమె అక్కడ కేసు ఫైల్ చేసింది మా అగేన్స్ట్లో. అయితే ఆ కేసు చాలా మాకు ఇబ్బంది చేసింది. మేము బాంబే నుండి అక్కడికి వరంగల్ ప్రయాణం చేయడం, రావడం, మా ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టుకోవడం, మన ఎడ్యుకేషన్ చాలా ఇబ్బంది అయింది. చూస్తారు, ఒక అనుభవం మీ ఇంట్లోనే ఉంది. మీరిద్దరు సంతోషంగా ఉన్నారు, తమ్ముడు కుటుంబంలో భార్య భర్తలు హ్యాపీగా లేరు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, ఉండాలి, మీరు చాలా ముందుకు పోవాలి. కానీ చాలా ప్రాధాన్యపడ్డం కానీ అది సక్సెస్ కాలేదు. అంటే మా మీద అది అన్వాంటెడ్ అది ఎలిగేషన్స్ పెట్టింది అన్నమాట. అంటే కారణం ఏంటచ్చు, భర్త మీద ప్రేమ ఉందనుకోండి కష్టాలని ఎదుర్కొంటారు అనిపిస్తుంది నాకు. అంటే ఎంత ఇబ్బందులైనా భర్త సపోర్ట్ ఉంది, భర్త ప్రేమ ఉంది, నేను కూడా భర్తను ప్రేమిస్తుంటే భర్త మీద నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఎంత కష్టమైన ప్రాణం పోయే కష్టాలు వచ్చినా కూడా వదిలిపెట్టారండి, నాకు నువ్వు కావాలంటారు. మరి అలాంటి కష్టాలు బ్రదర్ పెట్టిండకపోవచ్చు, మీ బ్రదరు అయినా బాగానే ప్రేమకు చూసుకుండొచ్చు, అయినా కూడా ఇలాగా బాధ పెట్టడం అనేది చాలా వేది ఇబ్బంది. అంటే చాలా నలిగిపోయినారు, జీవితమే నష్టాలు పాలవుతుంది. చాలా అది మాకు ఎఫెక్ట్ అయిపోయింది మా లైఫ్లో. చూడండి, మాకు అయిపోయింది, మా తమ్ముడు బయట దేశం వెళ్ళేవాడు, సింగపూర్ వెళ్తుండే, చాలా ఇంకా మస్తు డెవలప్ అయిపోతుంటే ఈ టెన్షన్. చూడండి ఎన్ని నష్టాలు, 2006లో ఇది నేను అనుకున్నాము, ఇంత మంచి నేను చూసుకున్నాం, చూసుకున్నప్పటి ఆమె ఈ విధంగా పోయి మా మీద అలిగేషన్స్ చేసిందంటే ఆ బాధ తట్టుకోలేక నాకు 2006లో సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, సీరియస్ అంటే ఇష్యూ అదే అంటారా, అంటే దాని గురించి ఆలోచించి ఎందుకంటే చాలా మీరు అంటే ఒక వాయిదాలకు వెళ్ళి రావటం. తమ్మునికి ఒక బాబు ఉంది, 2.5 ఇయర్స్ ఉంది, చాలా ప్రేమ ఉండే మాకు. ఏమైనా మమ్మీ అమ్మీ మమ్మీ పిలుస్తుండే, ఇంత ప్రేమ ఉండే. వాళ్ళ మమ్మీని పిలవకపోతుండే, అంటే ఈమెన్ మమ్మీ అని పిలుస్తుండే. ఆమెకు విసుగు వచ్చి ఈమెను మమ్మీ అని పిలిస్తే మనుషులు ఏం పెట్టుకున్నారో మా అగేన్స్ట్ అక్కడ కేసు రాజ్ చేసిన వాళ్ళే. మేము చాలా అప్డౌన్ చేసిన వాళ్ళు, చాలా అంటే ఇది మర్చిపోలేనటువంటి చేదు అనుభవం. మీరు చెప్పలేదు ఏదంటే అది చెప్పలేదు. అసలు నేను అనుకున్న బయటకు వెళ్ళినాక తర్వాత నేను మనుషులు ఏం ఆలోచించుకున్నట్టు నేను ఇక బ్రతక, మీరు అసలు ఇంట్లో ఇంటికి వెళ్ళ నేను
అసలు నా పిల్లలు కూడా చూసుకోను, నా భర్తను కూడా నేను ఉంటాను, నేను బ్రతుకు. ఎందుకంటే నేను మంచి ఇంత దేవుళ్ళు అప్పుడు ఇంత విశ్వాసంగా బ్రతుకుతాను. తల్లిదండ్రి ప్రేమ, తల్లిదండ్రి నిలబెట్టిన మా అత్త మామను కూడా బా మామతోని మాదితోని భర్తతోని ఇంత మంచి పేరు తెచ్చుకున్నా, కుటుంబం దగ్గర పేరు తెచ్చుకున్నా నేను, నా కుటుంబంతో ఇంత పెద్ద ఖరాబ్ పేరు నాకు వచ్చింది. పోలీస్ స్టేషన్ ఊహించని అనుభవం కలిగింది కాబట్టి మీరు దాంట్లో చాలా షాక్ అయ్యారు. చెప్పాలంటే ఆమె కజిన్ బ్రదర్, ఆమె ఆయన వరంగల్ లో ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఈమె పోయి చెప్పుకున్న తర్వాత అతడికి అతని మొత్తం ఫ్లవర్స్ అన్ని అతని దగ్గర ఉన్నాయి కదా, మిస్యూజ్ చేసింది అతను. మనం ఇక అది ఇన్వాల్వ్ చేసిన దాంట్లో డౌరీ కేసులో చేసి మనం మేము జైలు కూడా వెళ్ళాం. 2 డేస్ దాంట్లో ఉన్నాం. ఆఫ్టర్ దాట్ రిలీజ్ ఆన్ బెయిల్, బెయిల్ మీద మేము వెళ్ళాం బయటకు. చాలా పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి అప్పుడు. దేవుడు తప్పించిండే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము, నేను అనుకున్నా ఇది మా వల్ల కాదు, ఆ కేసు నుండి మేము రావాలంటే అది చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు లేరు, బంధువులు లేరు. మా ఊరు నుండి ఆ వరంగల్ వెళ్ళాలంటే కనీసం 3 అవర్స్ పడుతుంది జర్నీ. అయితే అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందే. ఇది ఏ సంవత్సరంలో అంటారు? ఇది 2006 నుండి 2013 వరకు ఇది జరిగింది. 2006 నుండి 13 వరకు చాలా సంవత్సరాలు మీరు ఎదుర్కొన్నారు. నాతో పాటు మా డాడీ కూడా నలిగిపోయారు. ఆయన చాలా నలిగిపోయారు. అంటే ఇద్దరు కుమారులే కదా, వాళ్ళు హ్యాపీగా. చాలా మందికి ఏంటంటే 5 మంది 6 మంది పిల్లలు ఉంటారు, అందరు బాగానే ఉంటారు. సో ఇద్దరు కుమారులు చక్కగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. సో కుటుంబస్తులు అందరికీ ఇది ఒక అంటే మరుపురాని మచ్చగా అయిపోయింది. సో నేను అనుకుంటే అంత పగ అంత కోపం ఆవిడకంటే దేని బట్టి కలిగిందో నాకు తెలియట్లేదు. అంటే ఒకవేళ మంచి మనసు ఉంటే వీళ్ళ మీద అలిగేషన్ పెట్టినా కూడా అంతగా నలగొట్టరు, అంటే అంతగా బాధ పెట్టరు. వద్దు అనిపించినప్పుడు ఇష్టం లేదంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ మీ కుటుంబస్తులు అందరినీ కూడా అంత నలిపేస్తున్నప్పుడు తెలుసు ఆవిడకి మీరందరూ తప్పు చేయలేదు, కానీ తప్పుగా కేసు పెట్టాను, కానీ ఇంత బాధపడుతున్నారు, ఆయన చనిపోయారు, ఇంతగా మానసిక కృంగిపోతున్నారని తెలిసి కూడా ఆమె కఠినంగా ఉంది కదండి. అంటే నాకు అనిపించింది కొంతమంది ఫోన్లే సరే అని చెప్పి కేసు కొట్టేసి నేను రాను, నాకు డైవర్స్ ఇచ్చేయండి అని కూడా చెప్పేస్తే అయిపోయేది. అయితే అది మ్యాటర్ చాలా ముందుకు అయిందా. అయితే ఆమె మేము ఎన్నో రిక్వెస్ట్ చేసినాం, రిక్వెస్ట్ చేస్తారు చేసింటారు. ఇలాగా మరి మీకు ఆయాసం చేయలేదు, ఏం చేయలేదు, మీరు తిరిగి వచ్చి కాపురం చేయండి, ఒక బాబు ఉన్నాడు, మీరు చేయండి కాపురం అని చెప్తే ఆమె ఒప్పుకోలేదు. ఆమెకి ఏంటంటే ఆమెకు మిస్అండర్స్టాండింగ్ ఏమైందంటే మా తమ్ముడు బయట దేశంలో ఉండే సింగపూర్ లో, అయితే వాళ్ళు డబ్బులు పంపిస్తే మేము మా పిల్లలు మేము అంత దాంతోనే మేము మేమే అనుభవించవచ్చు అని మీరు అనుకుంటున్నారా? అది ఉండొచ్చు కారణం చెప్పింది అమ్మాట. అంటే ఒక్క రీజన్ తోనే అంత పెద్ద గొడవ. అంటే ఆమె ఏమనుకున్నది అంటే మేము పోయి ఆమె రిసీవ్ చేస్తాం, ప్రయత్నం చేసినాం చేసినాం, కానీ ఆమె ఒకటే పట్టింది. ఆమె అనుకున్నదంటే ఎవరు ఇట్లా ఉండే అంటే ఎవరు ఓడిపోవడానికి ఇష్టం లేదు. ఆమె మాకు తెలియకుండా వితౌట్ అవర్ కన్సర్న్ షీ లెఫ్ట్ ద హోమ్, వితౌట్ అవర్ కన్సర్న్, అంటే వి వర్ ప్రెసెంట్ ఇన్ ద హోమ్, మేము ఇంట్లో ఉంటే చెప్పకుండా, మాకు చెప్పకుండా ఆమె మమ్మీ డాడీని పిలిపించుకొని ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఆమెకు తిరిగి రావడం ఆమెకు ఒక ఇన్సల్ట్ గా అనిపించింది అనమాట. అది మేము కూడా ఏమనుకున్నామంటే మరి ఆమె పోయింది కాబట్టి ఆమె రావాలి తిరిగి అని మేము కూడా మేము వెయిట్ చేసినాం, ఆమెకు కావాల్సినంత సమయం కూడా ఇచ్చినాం, కానీ ఆమె రాలేదు. అయితే అది చాలా చేదు అనుభవం. ఎంత నష్టం జరిగింది, నష్టం జరిగింది, పోగొట్టుకున్నారు అసలు. యాక్చువల్లీ 2006 వాడికి అయిపోయింది అనుకోండి, అది చూడండి. అంటే ఆ టైంలో అంటే నాన్నగారిని పోగొట్టుకోవటం, తమ్ముడి యొక్క జీవితం కూడా డిస్టర్బ్ అయిపోయింది కొన్ని సంవత్సరాలు, ఆయన ఆర్థిక స్థితి కూడా దెబ్బతింది బాగా. అదైంది తర్వాత మీకు కూడా అనారోగ్యం, మీకు కూడా హార్ట్ అటాక్ అనేది ఆ టైంలో 2006 లో మొదటిసారిగా మీకు సివియర్ గా రావటం. సో ఇన్ని దెబ్బలు తగిలాయి మీకు, అది అది మరి మర్చిపోలేనటువంటి అనుభవం. అయినప్పటికీ దానిలో నుండి మీరు బయటపడడానికి కారణం కదా, ఎందుకంటే ఏ నరుడు కూడా కారణం కాదు,
అందులో బయటికి రాగలిగారంటే మీరు నమ్మినటువంటి మీరు విశ్వాసం ఉంచినటువంటి దేవుడే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు అంటారు. ఈరోజు మీరు సజీవులుగా బ్రతికి ఉన్నారంటే ఈ స్థితిలో ఉన్నారంటే దేవుని కృప. సో అయినప్పటికీ తమ్ముడు కూడా సెటిల్ అయిపోయినట్టు కదండి, తమ్ముడు కూడా మళ్ళీ అంటే ప్రస్తుతానికి ఆయనకు మళ్ళీ అంటే వివాహం జరిగిండొచ్చు మరి బాబు. సో ఆయన ప్రస్తుతానికి నష్టం ఎంత జరగని ఈరోజు అదే గొప్ప సంగతి. అసలు చెప్పాలంటే భిక్షగతి అయ్యి చిప్ప చేతికి వచ్చే టైం అంత మొత్తం 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 స్పాయిల్ చేయాలనుకుని పట్టుదల పట్టుకున్నాను, మొత్తం స్పాయిల్ చేయాలని. కానీ ఆమె ఎంత పట్టుదల పట్టుకుందో మేమంతా ఇంకా ముందుకు ఎదుగుతూనే ఉన్నాం. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక కీడు కోరుకోలేదు, ఆమె కీడు కోరుకోలేదు. అదేలేండి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఆమె మీకు ఒకరు నష్టం చేయాలనుకున్నా ఆమె బాగుండాలి, ఆమె క్షేమంగా ఉండాలి, ఆమెను క్షమించే మనసు మీ దగ్గర ఉంది. అది కాబట్టి మేము కూడా కోరుకుంటున్నాం బాగుండాలి. కానీ ఎప్పుడో ఒకరోజు ఆమె చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ మిమ్మల్ని అడిగితే ఆమె కూడా ప్రభు నమ్ముకొని విశ్వాసంగా ఉంటే చాలా సంతోషమే. కానీ చెప్పలేము, దేవుని చేతికి అప్పగిద్దాం. అంటే ఒక చెప్పలేని కుటుంబ భార్య భర్తల మధ్య జరిగిన అనుభవం ఎక్కడో కాదు, అది మీ కుటుంబాల్లోనే జరిగింది తమ్ముడి జీవితంలో. అది ఒక మంచి పాఠం. కానీ మీరేం చెప్తారు, అట్లాంటి పని చేయటం అవసరం అంటారా ఒక స్త్రీకి? ఒక స్త్రీకి అవసరం లేదు, ఎందుకంటే అలాంటి కేసులు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి. అంత పెద్ద స్ట్రాంగ్ స్టెప్ తీసుకునే అవసరం లేదండి, అవసరం లేదు. వీలైనంత వరకు మొత్తం మేనేజ్ చేసుకొని నడవాలి, పెద్దల్ని పిలిపించుకొని ఒకరినొకరిని అండర్స్టాండ్ చేసుకొని ఒకరిని క్షమించుకొని పాస్టర్ని పిలిపించుకొని కూర్చోబెట్టి ప్రార్థన పెట్టుకొని మనిషి అది ఇలాంటి డిస్ప్యూట్ లో పోకూడదు. ఓకే, అంతే కదా. సమాధానంగా మాట్లాడుకొని కూడా సపరేట్ వెళ్ళొచ్చు కావాలంటే ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉండాలి. సమాధానం, ఓకే, చాలా సంతోషం. శాంతితో మాట్లాడుకుంటే ప్రతి ఒక్కటి సాల్వ్ అవుతుంది. దేవుని యొక్క మహాకృపనే దేవుడు దానికి విడిపించాడు మీకు. తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే బ్రదర్, మీరిద్దరు జీవితంలో ఇప్పటికి 34 సంవత్సరాలు మీ యొక్క యాత్ర భూమి మీద కుటుంబ యాత్ర సాగుతూ వస్తుంది. మీరు అన్నట్టు ఎన్నో కలిసి ఇద్దరు ఎదుర్కొన్నారు. అంటే కొన్నిసార్లు ఎంత నిరాశ పడ్డారంటే మీకు ఎందుకు మా జీవితం అనేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు విడిపోలేదు, మీరు ఒకరినొకరు దూషించుకోలేదు, మీరు ఒకరొకరిని తిట్టుకోలేదు కూడా. వచ్చాయి, ఊహించలేదు, వస్తాయి. అలాంటివి అందరి జీవితాల్లో వస్తాయి, ఏదో ఒక రూపంలో వస్తాయి. వచ్చినా కూడా వాటిని మనం ఎదుర్కోక తప్పదు. మీకు నీకు తోడు నేను, నాకు తోడు నువ్వు అనుకొని మీరు ముందుకు వెళ్ళటం జరిగింది. మీ కుటుంబ జీవితంలో 34 సంవత్సరాల్లో మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? అంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న గొడవలు అయినాయి. చిన్నవి ఒక అరగంట గంట కొంచెం అలగడం ఉంటుంది. గొడవ అయిన తర్వాత మరి తొందరనే మరి మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుండే. స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు అది కొంచెం నవ్వినట్టు అది అయిపోతుంది. 32 సంవత్సరాలు కూడా చర్చలు అందరికి ఏర్పాటు, మేము గొడవలు ఎప్పుడు చేసుకోము, అవి చూడంటే బాగా పేరెళ్ళింది. మీ ఇద్దరికి అవార్డు ఇవ్వాలమ్మా, ఎందుకంటే కొన్ని విషయాలు విన్నాను మీ గురించి కూడా నేను, మంచి మాటలు. మీరిద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ? కోపం ఎక్కువ కోపం. ఆ కోపం కూడా అంటే తాత్కాలికం అంటారా? తాత్కాలికం అంటే సమయాన్ని బట్టి కోపం ఇచ్చిన వెంటనే మీరు ఆయన కోపం వచ్చినట్టు మీరు ఏం చేస్తారమ్మ? ఓ మందు బాగుంది. సో అంటే కుటుంబస్తులు ఎవరైనా మీరు వింటున్నారు కదా, భార్య భర్తల మధ్యలో ఒకవేళ భర్త కోపం ఉంది కానీ మంచి వ్యక్తే, కానీ ఆయన కోపం అనేటువంటి బలహీనత అనుకుందాం, అలాంటి కోపం అనేటువంటి బలహీనత ఉంది అన్నప్పుడు వరలక్ష్మి గారు భార్యగానే ఆమె ఏం చేస్తున్నారండి, ఆయన కోపం వచ్చినప్పుడు ఆమె దగ్గర ఒక టానిక్ ఉంది, ఒక మందు ఉంది, నవ్వుతారట. నేను అనుకుంటాను కొంతమంది కోపం ఎక్కువ ఉందనుకోండి నవ్వుతే కూడా ఇంకా కోపం ఎక్కువైతుందేమో, నేను కోపడుతుంటే మళ్ళీ నవ్వుతావా అని చెప్పి కొంతమంది గొడవ చేస్తారు, అట్లా కూడా చేస్తారు. కానీ మీ కుటుంబంలో జరగలే మీరు నెమ్మదిగా ఉంటారు అంటే మీరు గమనిస్తుంటారన్నమాట. సో పూర్తిగా మీకు ఒకరి మీద ఒకరికి చాలా ట్రస్ట్ నమ్మకం అనేటువంటిది బలంగా ఉంది కాబట్టి ఎంత కోపగించుకున్నా కొద్దిసేపే కదా అనేటువంటిది ఆ మైండ్లో ఉంది మీకు ఆల్రెడీ. కాబట్టి ఇంకా ఏ గొడవలు కూడా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళలే. సో గొడవలు ఇద్దరు కలిసి ఏదో ఒక విధంగా దాన్ని మీరు తొలగించుకునేవారు అన్నమాట.
కోపం అనేటువంటిది ఎక్కువ ఉండడానికి వీల్లేదు. మీరు అన్నట్టు చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, అది ఇంటి విషయాలే కావచ్చు, కొన్ని ఆర్థిక విషయాలే కావచ్చు, కొంచెం మాటల్లో తేడాలు వస్తాయి, వెంటనే దాన్ని కూడా ఇద్దరు మాట్లాడుకొని సవరించుకునేవారు. సమస్యలకు పరిష్కారం మీరు ఎలా ఇస్తారు? ఇప్పుడు సిస్టర్ గారి కూడా అంటే కుటుంబంలోనే ఏదైనా సమస్య వచ్చింది, దానికి పరిష్కారం మీరు ఎలా తీరుస్తారు? అంటే పిల్లల విషయమే కావచ్చు, అది ఆర్థిక విషయాలు డబ్బు విషయంలో కావచ్చు, ఇలా సమస్యలు వచ్చినప్పుడు మీరిద్దరు ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు? మేము దాన్ని ఐకమత్యంగా కూర్చొని దాని గురించి మేము డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి దానికి ఏ మార్గం అయితే అది బెటర్ ఉంటుంది అన్నట్టు మేము దాన్ని కూర్చొని మేము మాట్లాడుకుంటాం ఫస్ట్. ఓకే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో మీరేమంటారంటే కూర్చొని ముందు మాట్లాడుకోవాలి భార్య భర్తలు, అంటే భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య సొంత పనులు చేయకూడదు, కుటుంబం అంటే ఏదైనా కూడా చిన్నదే కానీ పెద్దది విషయమే కానీ ఇద్దరికి ఓపెన్గా తెలిసి ఉండాలి. తెలిసిండి ఇద్దరు పరిష్కారం చేయొచ్చు అంటారు మీరు, ఇద్దరు కలిసి పరిష్కారం చేసుకోవచ్చు. సో ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ముందు ఇంట్లోనే సమస్యలకు పరిష్కారం మనమే చేసుకోవచ్చు. అంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేనంటాను వీలైనంత వరకు కొన్నిసార్లు భార్య భర్తల సమస్యలు వాళ్ళే తీర్చుకోవాలి, కొన్నిసార్లు అత్త మామలు కానీ లేకుంటే అమ్మా నాన్నలు కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉండడం మంచిది అనుకుంటాను. ఎలాగ ఇన్వాల్వ్ కాకూడదు అంటే వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయితే, ఒకవేళ దాంట్లో వాళ్ళు చేయి పెడితే సమస్యకు పరిష్కారం దొరకాలి ఇద్దరికి. అంటే ఇద్దరు నవ్వుతూ దాని నుంచి బయటపడాలి. కానీ మూడో వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అయితే సమస్య ఇంకా ముదరకూడదు. సో అలాంటిది అది ముఖ్యమైనది. అంటే పెద్దలు రాకూడదని కాదు, వాళ్ళు అనుభవస్తులే కాబట్టి మీ తల్లిదండ్రులు కానీ ఆమెకు అత్తమామలే కానీ మీకు అత్త ఎవరైనా సరే దీంట్లో కొన్నిసార్లు సలహాలు ఇవ్వటానికి వస్తారు. అంటే బాగుండాలి, మీరు సలహాలు ఇవ్వడానికి పరిష్కారం చేయడానికి ఓకే, కానీ కుటుంబాన్ని ఇంకా కష్టాల పాలు చేయడానికి సలహాలు ఇవ్వకూడదు. సో ఈ విధంగా ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం భార్య భర్తలు పరిష్కారం చేసుకోవాలి, చాలా మంచిది, చాలా సంతోషం. సో ఈ విధంగా మీ కుటుంబంలో ఎప్పుడు కూడా మీరు గొడవ పడేవారు కాదు, గొడవ పడినా కొద్దిసేపు ఏమి ఉండేది, కోపం వల్ల వెళ్ళిపోయేది. ఓకే, మంచిది. సో బ్రదర్ మీరు చేస్తున్నటువంటి వృత్తి అడ్వకేట్ అన్నారు, సో ఎక్కువగా ఎలాంటి కేసులు మీ దగ్గరకు వస్తాయి? ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పాలంటే ఇది వైఫ్ హస్బెండ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయండి, క్రైమ్స్ తక్కువైనాయి, క్రైమ్స్ చాలా తగ్గిపోయింది. ఈ చూస్తే ఎవ్రీడే వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉన్నోళ్ళు, లేదని పిల్లలు ఉన్నోళ్ళు కూడా మాకు విడాకులు కావాలని చెప్తారు. వాళ్ళకి మంచి కౌన్సిలేషన్ ఇచ్చి చెప్పి నచ్చ చెప్పి వాళ్ళకు దాంట్లో పాట ఏది ఏ మార్గంలో పోతే నష్టం ఉంది, దేంట్లో బాగుంటుంది, అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ మంచిగా కౌన్సిలింగ్ ఇస్తాను. అదర్వైజ్ ఇక వాళ్ళతో కానప్పుడు కానీ కోర్టుకి వెళ్తుంది మ్యాటర్. అది ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కేసుల్లో భార్య భర్తలు మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఎక్కువ పర్సెంట్ కలుసుకున్నారా, ఎక్కువ పర్సెంట్ మీరు ప్రయత్నించిన విఫలమై డివైడ్ అయిపోయినారా? డైవర్స్ తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోవాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ మాక్సిమం చెప్పాలంటే విడిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. విడిపోయిన ఎందుకంటే వాళ్ళ అది థింకింగ్ మ్యాచ్ కావడం లేదు. అంటే మ్యారేజ్ ముందే మరి మాట్లాడుకోవచ్చు కదా. మ్యారేజ్ ముందు అంటే కొన్ని వాళ్ళు ఓపెన్ చేయరండి, కొన్ని కొన్ని వాళ్ళు సీక్రెట్ ఉంచుతారు, దాని తర్వాత అది ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఏదన్నా ఇక తెలిసిందంటే అది వాళ్ళ ట్రస్ట్ అనేది ఒకరిపైన ఒకరికి ఉండదు. అంటే నేను అడుగుతాను, అంటే ప్రధానమైన సమస్యలు మీరు కనిపెట్టుంటారు, అంటే ప్రధానంగా ఎక్కువగా ఈ అంశాల మీదనే భార్య భర్తలు విడిపోవటం జరుగుతుంది. అంటే ఒకటి రెండు అంశాలు ప్రధానమైన ఉంటాయి, ఏ సమస్య ప్రధానమైనది వాళ్ళని విడదీసేది చెప్పండి. సమస్య ఈ రోజుల్లో చెప్పాలంటే కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. ఇష్టం లేదు నెంబర్ వన్. జాయింట్ ఫ్యామిలీలో వాళ్ళకు సెపరేట్ ఉండాలి, వాళ్ళు స్వతంత్రంగా ఇన్కమ్ డివైడ్ అయిపోద్ది, వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని ఇది చాలా అది వాళ్ళు ఆ విధంగా స్వేచ్ఛ కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. అదొకటి. ఇదొకటి. రెండవదిగా భార్య భర్తల మధ్యలో ట్రస్ట్ ట్రస్ట్ నమ్మకం అనేది లేదు, నమ్మకం అనేది తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయింది. ఇద్దరు ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలకు కూడా టైం ఇవ్వలేకపోతుంది. ఇక అది వాళ్ళు అది ఇంటికి వచ్చిన తర్వాత సర్వెంట్స్ అవి చేస్తారు వాళ్ళు, విచ్చల విడిగా వాళ్ళు ఇక మొబైల్స్ లో దాంట్లో దీంట్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, సోషల్ నెట్వర్క్ లో అంటే మొబైల్స్ వాడడము, సోషల్ నెట్వర్కింగ్ అంటే ఫేస్బుక్ కానీ వెబ్సైట్స్లో గూగుల్లో అంటే మొత్తానికి ఇలాంటి సోషల్ వెబ్సైట్స్లో టైం ఎక్కువ గడుపుతారు, కానీ
కుటుంబంతో భార్య భర్తలతో ఎక్కువ షేర్ చేసుకోవాలి, వాళ్ళకి బయట స్నేహితులు ఎక్కువ. కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కూర్చొని వారు మాట్లాడుకోరు అనుకుంటే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండొచ్చు అంటారా, అంటే అలసిపోయి వస్తారు డ్యూటీ నుంచి, కూర్చొని మాట్లాడము పంచుకోవటము ఇవన్నీ కూడా తగ్గిపోతుంది, అండర్స్టాండింగ్ తగ్గిపోతుంది. ఓకే, ఇంకే కారణాలు అంటారు, ఇంకే కారణాలు బట్టి రకరకాలు ఉన్నాయి. కొన్ని వ్యసనాల వల్ల కూడా అది భార్య విసుకుని అలా కూడా చెడిపోవాలి. ఎంత చెప్పినా మారకుండా ఆ చెడు వ్యసనాలకి బానిసలైపోయి జీతం అంతా కూడా అట్లా వ్యసనాలు ఖర్చు పెట్టి ఇంటికి అట్లా విసి చూసి చూసి విసిగిపోతారు వాళ్ళు, వద్దులే అనుకుంటారు విడిపోవడానికి. ఓకే, సో చాలా మంచి విషయాలు ఏంటంటే, అంటే ఇది మనం ఇప్పుడు మాట్లాడేది సెక్యులర్గా, అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ జాతి వాళ్ళైనా ఏ మతస్థులైనా కావచ్చు, మీ దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు. సో మీకు అప్పుడు బాధ అనిపిస్తుందా బ్రదర్? బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ చేతులారా మీరు డైవర్స్ ఇవ్వటం ఇప్పించటం అనేది మీకు ఇష్టం లేదు, కానీ తప్పదు. ఇంకా అది ఆఖరి ఛాన్స్ బట్టి, వాళ్ళకి ఇక లాస్ట్ ఇక అది వేరే మార్గం లేదన్నప్పుడు అది ఆఖరి ఆప్షన్ ఇక అది. ఓకే, మరి అలాంటి భార్య భర్తలకు ఇంకా ఏదైనా మీరు కొన్ని మంచి సలహాలు ఇవ్వగలరా, అంటే డైవర్స్ తీసుకోకుండా ఉండటానికి మీరు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? డైవర్స్ తీసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు భార్య భర్తలు ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకోవాలి, పిల్లలను క్రమశిక్షణ ఉంచుకోవాలి, ఫ్యామిలీకి సమయం ఇవ్వాలి, పెద్దలకు గౌరవించాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు ఉండాలి. ఇటువంటి పెంచుకుంటే మనం చేసుకోవచ్చు, అంటే అది మన చేతిలో ఉంది. మనం ఈగో ఉంటే అది సాధ్యం కాదు. సో సమస్య మరొకటి ఈగో అంటారు, ఈగో కూడా ఉంటుంది దాంట్లో. ఈగో ఉంటే దాంట్లో కూడా అది కొన్ని కుటుంబాలు చెడిపోయింది. కొన్ని ఆర్థిక సమస్యలు బట్టి కూడా, ఆర్థిక సమస్యలు ఈగో వల్ల అనుకున్నట్లుగా కొన్ని సార్లు ఫ్లాట్లు లేవు, ఇండ్లు కొనుక్కోవాలనుకుంటారు దొరకదు. సో కొన్ని సౌకర్యాలు ఏంటంటే విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు, అది దొరకనప్పుడు కూడా వాళ్ళు అశాంతితోనే ఉంటారు, అశాంతితోనే ఉంటారు, సమాధానంగా ఉండలేరు. అది బయట వ్యక్తుల గురించి. సో మనము అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం, క్రైస్తవుల కుటుంబాల్లో కూడా మీరు చెప్పినవే జరుగుతున్నాయి, వివాహమైన కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆ తర్వాత వెంటనే ఎంత బుద్ధి చెప్పినా, పాస్టర్ గారు బుద్ధి చెప్పినా, పెద్దలు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళు వినస్తులు లేరు. అలాంటి క్రైస్తవ దంపతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇప్పుడు బయట వాళ్ళకి అలా చెప్తాం, కానీ క్రైస్తవ బిడ్డలకి ఎలా? క్రైస్తవ బిడ్డలకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు పరిశీలించుకోవాలి, అంటే నేను ఏ ఫాల్ట్ చేసినా అని వాళ్ళు తన్ను తాను వాళ్ళు పరీక్షించుకోవాలి. ఒకవేళ అది పరీక్షించుకొని దాంట్లో ఏమన్నా వాళ్ళు ఫాల్ట్ అయితే దాన్ని ఒప్పుకోవాలి, సమాధాన పడాలి, మళ్ళీ మంచిగా సంతోషంగా జీవించాలని నేను ఇచ్చే సలహా ఇది. వారు సంతోషంగా ఉండాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు సంతోషంగా ఉండాలంటే భార్య భర్తలు ఐక్యతగా ప్రేమగా ఉండాలంటే క్రైస్తవ కుటుంబాలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ప్రేమగా ఉండాలంటే దేవుని భయభక్తిలో, భయభక్తులు దేవుని సన్నిధానంలో సమయం గడపాలి, గడపాలి కుటుంబ ప్రార్థనలు కూడా, సహవాసం దేవుని సహవాసం ఉండాలి, రెగ్యులర్ గా సహవాసం ఉండాలి, కుటుంబ ప్రార్థనలు చేయించుకోవాలి. మీకు అలాంటిది ఉపయోగపడిందా మీ భార్య భర్త అంటే మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో సహవాసం అని సంఘంతో కనెక్ట్ అయి ఉండడము, మీరింట్లో ప్రార్థన చేసుకోవడం, దేవునితో సహవాసం పెంచుకోవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిలబెట్టాయి అంటారా? అంటే బాధలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, అన్నింటిలో ఒక ధైర్యము, ఓదార్పు, ఆదరణ దొరికిందంటారా మీరు? ఓకే, చాలా మంచి మాటలండి. సో ఇలాంటి కేసులు ఏదైనా జరిగినప్పుడు మీరు ఇంటికి వచ్చి పంచుకుంటారా? ఈ రోజు కేసు ఇలా వచ్చినప్పుడు పంచుకుంటానండి, అప్పుడప్పుడు పంచుకుంటాను. ఇప్పుడు రీసెంట్లీ ఒకటి ఇప్పుడు లాస్ట్ మంత్లో జరిగింది, వాళ్ళు చాలా నేను చెప్పాను, వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు, నేను చెప్పిన డైవర్స్ ఇవ్వకండి, ఎందుకు ఇస్తున్నారు, మంచి జాబ్లో ఉన్నారు, మీరు ఎట్లా మేనేజ్ చేసుకొని నడిపించండి, అన్నీ అయిపోతే ఇట్లా ఖర్చులతోని ఇగోతోని మీరు ఇంత పెద్ద ఇస్తే తీసుకోకండి అని చాలా నేను చెప్పాను. వాళ్ళు చెప్పింది సార్ మీరు ఇలా మాకు మా ఒపీనియన్స్ వేరే ఉన్నాయి, మేము అవి మ్యాచ్ కాలేదు, మేము కావు ఇంకా ముందు
కాబట్టి మేము ఇదే నిర్ణయించుకున్నామని వాళ్ళు కావని చెప్పేస్తున్నారు కానీ ప్రయత్నిస్తామని అంటే ఇగో మధ్యలో వస్తుంది లేకుంటే ఎందుకు ఒక తగ్గితే అయిపోతుంది తగ్గడం లేదు అది నువ్వు తగ్గాలి నేను తగ్గనంటే ఎట్లా తగ్గడం లేదు అది ఇద్దరు అది దాన్ని పట్టుదల కలిగి ఉండాలి అంతే గట్టి పట్టుబడి నిజం మీరు అంటారా మొదటిసారి వివాహమైంది మరి రెండోసారి కూడా వాళ్ళు ఒంటరిగా ఉండలేరు యవనస్తులు అయితే మరలా ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటారు అలాగే వాళ్ళు హ్యాపీగా ఉంటారని గ్యారెంటీ ఉందా గ్యారెంటీ లేదండి నో గ్యారెంటీ నో గ్యారెంటీ ఏదైనా మొదటిది క్షమాపణ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే అది అడ్జస్ట్ రాను రాను బలపడే అవకాశం కానీ ఏదో ఇది పోయిన తర్వాత నాకు ఇంకా మంచి జీవితం ఉంది నాకు మంచి వాళ్ళు వస్తారని అనుకోవడం కూడా పొరపాటు అంటారు అన్ని కేసులు జరగవు అట్లా అన్ని రేర్గా ఉంటాయి మంచి జరిగేటి కూడా ఉన్నాయి ఉన్నాయి చెప్పలేదు నో గ్యారెంటీ నో గ్యారెంటీ సో అలాంటి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాక్టీస్ చేస్తండి నేను 2011 నుంచి స్టార్ట్ చేశాను 2011 నుంచి ఈరోజు వరకు మీరు అడ్వకేట్ గానే స్పెషల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ ప్రాపర్టీ మ్యాటర్స్ మీరు డీల్ చేస్తూ ఉంటారు ఓకే ప్రభుకి స్తోత్రం చాలా సంతోషం మీ వలన ఎన్నో మేలు జరిగి ఉంటాయి కుటుంబాలకు బ్రదర్ మీకు ఈ మధ్యనే కొంచెం అనారోగ్యం కలిగిందని చెప్పారు కదా సో అంటే రెండోసారి మీకు ఈ లాక్డౌన్ టైంలో బలహీనత కలిగింది దాని నుంచి ఎలా బయటపడ్డారు అంటే ఏ విధంగా ఎదుర్కొన్నారు కష్టం మళ్ళీ దేవుడు ఎలా మిమ్మల్ని బాగు చేశారు చెప్పండి 9th September ఇదే సంవత్సరం అండి 9th September నాడు నాకు కొంచెం ఇది అంటే ఈ జాస్ ఉంది కదా ఇది కొంచెం బరువుగా అనిపించినాయి అంతా ఇట్లా ఇగినట్లు ఆ తర్వాత ఇది చేయి కూడా అంత బరువుగా అనిపించింది అంటే 2006 ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను కదా సింప్టమ్స్ నాకు చాలా బాగా మంచిగా జ్ఞాపకం వచ్చినాయి నాకు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అడ్మిట్ కమ్మని చెప్పింది ఆయన అడ్మిట్ అయిన తర్వాత యాంజియోప్లాస్టీ జరిగింది ఆ తర్వాత 4 డేస్ ఆఫ్టర్ 4 డేస్ మళ్ళీ నాకు జ్వరం స్టార్ట్ అయిందండి జ్వరం స్టార్ట్ అయ్యి అది మళ్ళీ 9 డేస్ హాస్పిటల్లో ఉన్నాను క్యూర్ అయినాను అదంతా దేవుడు నన్ను నిలబెట్టింది పరిపూర్ణంగా స్వస్థత చేసింది మొత్తం దేవుడే నాకు ఈ కారణం మొత్తం దేవుడే సో మొత్తానికి ఆ భయంకరమైనటువంటి అనారోగ్యం నుంచి మీరు బయటకు వచ్చారు ప్రభు స్వస్థపరిచారు ఈసారి చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది అటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను బయట ఉంచి మీ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ మాటలు వందనాలు మీ యొక్క ఈ అనుభవాలు కూడా ఎంతో మంది వింటారు లెక్కలేని కుటుంబాలు మీ అనుభవాలు నిజంగా వారి జీవితాలకు ఒక మంచి జవాబును ఒక పరిష్కారాన్ని ఒక ధైర్యాన్ని కలిగించాలని నా ప్రార్థన కూడా సో మీకు వివాహమైనప్పుడు ఏదైనా ప్రమాణాలు చేయించారా చేయించారండి బ్రదర్ మీరు చెప్పండి మీ జ్ఞాపకం ఉన్నటువంటి మాటలు ఏంటి కొంచెం జ్ఞాపకం ఉందండి ఏమని చేయించారు లేదు కలిమికైనను కీడికైనను లేమికైనను ఇవన్నిటికీ కలిసి మనం జీవించాలి ఎలాంటి పరిస్థితుల్లోనే కానీ అని ప్రమాణం చేసామండి ఈ మాటలు గుర్తున్నాయి ఆరోగ్యమందను ఎంతవరకు మేము కలిసి ఉంటామని ప్రమాణం చేసి ఉంటారు అందులో ఒక పదం ఉంటుంది ఎంత వరకు ఆ మాట అక్కడ ఆ మాట రాస్తారు అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక వివాహం అనేటువంటిది ఎంతవరకు బంధం అనేది ఆ ప్రమాణంలోనే రాస్తుంది సో చాలా మంచి ప్రమాణాలు అవి కానీ దాన్ని చాలామంది ప్రమాణం చేసేస్తారు ఇదిగోండి ప్రమాణం చేసేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి విడాకులు అడుగుతున్నారు అంటే వాళ్ళు ప్రమాణాలు మర్చిపోయినారు ఏం ప్రమాణాలు అది విలువనే లేదు ప్రమాణాలకి దేవుని పేరట మందిరంలో దేవుని ఎదుట సంఘం ఎదుట అని ప్రమాణం చేస్తారు మరి మాట చెప్పిన తర్వాత ఎందుకు దాన్ని కట్టుబడి ఉండలేకపోతున్నారంటే విలువలు లేవు దేవుడు అంటే భయం లేదు సంఘం అంటే భయం లేదు జీవితం అంటే వాళ్ళకు లెక్కలేదు అసలు కాబట్టి అంత ఈజీగా దాన్ని తొక్కుపడేస్తూ ఉన్నారు సో అది మీ జ్ఞాపకం ఉంది చావు మనలను ఎడబాపు వరకు అంటే మరణము వరకు అనేటువంటి మాట వాడతారు అంటే వివాహం అయిందంటే ఇంకా చావే వాళ్ళని విడదీయాలి తప్ప ఏ కష్టాలు కానీ ఏ మనుషులు కానీ వాళ్ళని విడదీయడానికి వీలు లేదనేటువంటి ప్రమాణం చక్కని దేవుడు ఈ పద్ధతి పెట్టాడు క్రైస్తవ కుటుంబాలు అమ్మ మీరు గుర్తున్నాయా పదాలు ఏమన్నా ప్రతి ఒక్కటి ఎన్ని అయినా కానీ పంచుకొని ఇద్దరం ఒకరికొకరు బతుకుతాం కలిసి చనిపోయేదాకా బతుకుతాం అని మేము ప్రమాణం చేసుకున్నాం మీకు చిన్న వయసులో అయింది చిన్నప్పుడే ఆ మాటలు అదే చిన్న వయసులోనే మీరు ఆ మాటలు పలికారంటే పలికించారు కదా పలికించారని ఆ మాటలు పలుకుతున్నప్పుడు మీకు అనిపించిందా ఇంత పెద్ద ప్రమాణం చేస్తున్నా నేను నా జీవిత చిన్న వయసు అని తెలియదు మీకు అనుభవం లేదు
అందుకే పిల్లలకు కూడా మా పిల్లలు కూడా చాలా చెప్తాం అయ్యా, ప్రతిరోజు చెప్తాడు మా వాళ్ళ పిల్లలకు మేము అత్తమ్మని బాగా చూసుకోవాలి, కుటుంబం బాగా చూసుకోవాలి, ప్రతిరోజు ఫోన్ చేస్తాడు ఈ యొక్క అత్తమ్మ అన్నం తిన్నారా పడుకున్నారా అత్తమ్మని బాగా చూసుకోవాలి అని తగ్గు ఫోన్ చేస్తాడు బాగా చూసుకోవాలి. పిల్లలను బాగా అంటే బాగా పెంచినాం అయ్యా మేమైతే దేవుని దయవలన. పిల్లలు మేము ఎట్లున్నాడు మాతో ఎక్కువ పిల్లలు చదువు. నాకు అనిపిస్తుంది మీ ఇద్దరి ప్రేమలు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, చూస్తూ వాళ్ళు మీ ద్వారా మంచి పాటలు నేర్చుకున్నారు. సో మీరు రోజు గొడవలు పడుతున్నట్టయితే వాళ్ళకి నెమ్మది లేకుండేవారు, కానీ వాళ్ళు కూడా వారి కుటుంబాల్లో మీలాగానే మీ పిల్లలు ఆడపిల్లలు ప్రత్యేకంగా మీలాగానే వారు అత్తమామల ఇంట్లో ఉన్నారు నేను అనుకుంటున్నా. వాళ్ళు కూడా ఎన్ని కష్టాలను జయిస్తారు, ఓపిక సహనము అవసరం కుటుంబాల్లో. అది మీరు నేర్పించారు మంచి అలవాటు. ఎంతమంది పిల్లలు బ్రదర్ మీకు? ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. సో మొదట ఎవరు? మొదట కుమారుడు అనిల్. తర్వాత? తర్వాత ఇద్దరు కూతురు అనిత. ఏం పేర్లు? అనిత. కుమారుని పేరు అనిల్ కుమార్. అనిల్. కూతురు పేరు అనిత. అనిత. అండ్ ప్రియాంక. చిన్న. ఓకే. నేను ముగ్గురిని చూశాను దేవుని దయలో, చాలా సంతోషం. ముగ్గురు కుటుంబాలు కూడా దేవుడు బహుగా దీవించాడు, హ్యాపీగా ఉన్నారు. ముగ్గురికి సంతానం చెప్పండి. ముగ్గురికి మా బాబుకు ఇప్పుడు రీసెంట్ మహా అద్భుతం జరిగింది. బాబుకి ఇప్పుడు 2 months బేబీ. బేబీ. మా పెద్ద బిడ్డకు 8 years పాప. ఆ తర్వాత అనితకు. అనితకు. ఆ తర్వాత బాబు ఇప్పుడు 1.5 years బాబు. ప్రియాంకకు 1 year బేబీ. ఓకే. సో మొత్తానికి ముగ్గురు పిల్లలకు సంతానం దేవుడు ఇచ్చాడు, చాలా సంతోషం. ప్రార్థన ద్వారా దేవుని కృప మీ పిల్లల మీద ఉంది కాబట్టి మీరు అనేకమైనటువంటి మేలు చేస్తా ఉన్నారు అందరికీ, కుటుంబాలకు, అలాగే సంఘంలో కూడా మీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత కూడా దేవుడు మందిరంలో మీరు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడుకున్నాడు. అంతవరకు మీరు మందిరానికి వెళ్తున్నారు వస్తున్నారేమో, కానీ ఈ మధ్యన ఒక 2-3 సంవత్సరాలుగా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక పాత్రగా వాడుకున్నాడు, అక్కడ ఘనపరిచినాడు. సో ఇది ఎవరో నేను వచ్చి నాకు ముందు మీరు తెలీదు, కానీ పరిచయం లేకపోయినా ఆ బాధ్యత మీకు ఇచ్చాడు అంటే, మీకు ఇచ్చారంటే అది నేను కాదు, దేవుడు మీకు ఇచ్చాడు అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఎవరికి దొరకని అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. నాకు ప్రభు బల్లలో మీరు సహకరించేటువంటి, సహాయం చేసేటువంటి బాధ్యత, అతి పరిశుద్ధమైనటువంటి బాధ్యత దేవుడు మీకు ఇచ్చారు. అందులో మీరు లేమెన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు, ఇంకా మీరే చెప్పాలి. కానీ మీ అనుభవాలు ఏంటి మందిరంలో, అంటే ఈ మధ్యన మీకు కొత్త అనుభవాలు, అంటే ఏ బాధ్యతలు మీరు చేస్తున్నారు ఒకసారి మీ నోటితో చెప్పండి. పాస్టర్ గారు, సంఘ సభ్యులందరూ నాకు ఈ బాధ్యత అప్పగించారు. దాన్ని నేను పాస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేను దాన్ని వహిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. చాలా సంఘం కూడా చాలా ఎదుగుతుంది, అభివృద్ధి పడుతుంది. సంఘం కూడా చాలా మార్పులు చూస్తున్నాను నేను. అందరు చాలా వందనాలు. చాలా ముందుకు పోతుంది, అంటే బలపడుతుందని చాలా సంతోషం అనిపిస్తుంది. మీ మీ ఫీలింగ్ ఏంటి బ్రదర్, అంటే ఈ విధంగా ప్రత్యేకంగా పైన వాడబడ్డం అంటే నాకు హెల్ప్ చేయండి అని మీకు ఎప్పుడైతే ఆరంభంలో చెప్పామో ప్రభు బల్ల విషయంలో, అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు విన్న వెంటనే అంటే దేవుడు దేవుని పిలుపు అనిపించింది. నాకు దేవుడు నన్ను వాడుకోవాలని దేవుని ఉద్దేశం ఉండవచ్చు అనిపించింది. కాబట్టి నేను నేను కూడా నేను దానికి సమర్పించుకున్నాను. తగినట్టుగా మీరు జీవించడం అనేది సిద్ధపడుతున్నారు అన్నమాట. అక్కడ ఉండేటువంటి పరిచర్యను బట్టి మీరు కూడా సిద్ధపడుతున్నారు. మళ్ళీ నిర్లక్ష్యంగా లేరు అని అనుకుంటుంది, ఎందుకంటే ఆ స్థానం వేరు. మీ పిల్లలు ఏమైనా అన్నారు దాని గురించి, డాడీ మిమ్మల్ని అక్కడ చూడడం హ్యాపీగా? ఓకే, చాలా సంతోషం అండి. చూస్తా అమ్మా, మీకు ఎట్లా అనిపించింది బ్రదర్ని దేవుడు ఆ స్థలంలో వాడుకోవటం మందిరంలో? చాలా సంతోషం అనిపించింది. ఓకే. నా భర్తను మేము ఎక్కడున్న దేవుడు చూడు, మమ్మల్ని ఎక్కడో తెచ్చిపెట్టిండు దేవుడు, ఎంత ఎదిగిస్తాడు, ఎంత వాడుకుంటాడు దేవుడు మమ్మల్ని. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక మరుపురాని అనుభవాలు అవి, ఒక జీవిత కాలంలో దేవుని మందిరంలో ఊరికే వినటానికి వెళ్ళేది వచ్చేది కాదు, పేరుకు వెళ్ళి రావటం కాదు, హాజరేసి వచ్చినట్టు వాడబడడం అనేటువంటిది ఒక గొప్ప ఆధిక్యత, అదృష్టం, భాగ్యం అది. సో అది మీకు దేవుడు ఇచ్చాడు. సిస్టర్ మీరు ఎట్లా స్త్రీల మధ్యలో ఏమైనా వాడబడుతుంటారా?
స్త్రీల మీటింగ్ లో మీటింగ్ లో ఫ్రైడే కో శుక్రవారం శుక్రవారం ఓకే అది మీకు ఉపయోగకరంగా ఉందా ఆ మీటింగ్స్ అన్ని మీకు ఆధ్యాత్మికంగా సహాయపడుతుంది చాలా సంతోషం నేను అదే మీకు మాట్లాడగాను అంటే మా వివాహమైనటువంటి మొదటి సంవత్సరం అంటే 1986 సంవత్సరం ఆ మొదటి సంవత్సరం మీరు కొత్తగా వివాహమై ఇక మీరు అంటే ఒక్కొక్కరు పరిచయం కూడా లేదు అమ్మ నాన్న మాట విని పెళ్లి చేసుకున్నారు సో పెళ్లి చూపులు జరిగాయి మీకు పెళ్లి చూపులు జరిగాయండి అచ్చా మీరు ఊరికి వెళ్ళి చూసారా అమ్మాయిని ఊరికి వెళ్ళాను అచ్చా మీరు ఊరికి వెళ్ళి మొదట చూసినప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ చెప్పాలంటే చాలా అమ్మాయిలను నేను చూసినాండి చాలా అమ్మాయిలను చూసిన చెప్పాలంటే అది చాలా స్టోరీ అంటే మీరు ఇప్పుడు ఇంత స్మార్ట్ ఉన్నారు అంటే ఇప్పుడే ఏంటంటే ఇప్పుడే యవ్వనంగానే కనబడుతున్నారు మీరు అంటే వృద్ధులకేం కాదు సో ఇప్పుడే మీరు ఇంత స్మార్ట్ మీరు మీ తమ్ముడు అట్లాంటిది యవ్వనంలో ఎలా ఉన్నారంటే అది నాకు అర్థమవుతుంది చాలా అట్రాక్ట్గానే ఉంటారు మీరు కానీ ఆ టైంలో మీరు మొదటిసారిగా అంటే సంబంధం ఇక్కడ చూసినప్పుడు అంటే వరలక్ష్మి గారిని మీరు చూసినప్పుడు మీకేమనిపించింది అంటే ఒకేసారి వస్తున్నారు లేకుంటే ఏమనిపించింది చూసినప్పుడు నేను ఇష్టపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇష్టపడ్డాను నేను ఓకే ఇష్టపడ్డా నేను ఓకే అని చెప్పాను ఓకే ఓకే అని చెప్పాను అమ్మ నాన్నకు మీరు ఓకే అని చెప్పారు ఓకే మీరు ఫస్ట్ చూస్తారా ఆ టైంలో అంటే మీరు ఏమనుకున్నారు అంటే చూసి అసలు నాకు సూపు పెండు సూపులో కలిసిన నాకు తెలియదు అయ్యా ఇప్పుడు మన అమ్మ వాళ్ళు బంధువులు కదా ఎప్పుడు వస్తా పోతా ఉంటారు వాళ్ళే కదా చూసడానికి వచ్చారు మా మమ్మీ డాడీతో కలిసడానికి వచ్చినట్లు అని అనుకున్నాను అసలు నాకు చీర కట్టించి కూర్చుంటే పెట్టి ఇవన్నీ చేసుకుంటే నాకు తెలియదు అయ్యా ఆడుకుంటూనే ఉండు అంత చెప్పు పట్టకచ్చి కూర్చుంటే బట్ట కట్టించి ఇవన్నీ చేసారు అంటే సడన్ గా మీకు జరిగింది అంతే మీకు వీళ్ళకి ముందే తెలుసు కానీ మీకు చెప్పలేదు అనమాట సడన్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఓకే కానీ చూసారా టైంలో చూసిన ఎందుకు నవ్వారమ్మా అంటే బంధువులు ఉన్నట్టు మధ్యలో కూడా మీరు అదే మాట అన్నారు కోపం వస్తే నేను నవ్వుతాను సో మీరు మొదటి నుంచి నవ్వేది అనమాట ఆయన ముందు కూర్చున్నాడు నేను కూర్చున్నా ఇక్కడ చూసిన వాళ్ళు మన ఇంటికి వచ్చినట్టు నవ్విన అంటే ఈయన అంటే మాకు దగ్గర బంధువు మా కొడుకు వచ్చిండు నాన్న చూసినాడు ఈయన చూసిన అంటే ఈయన వచ్చినట్టు ఎవరు మన బంధువులే అమ్మలకు వచ్చారంటే అనుకున్నారు అంతే అనుకున్నా అంతే అనుకున్నాను తెల్లవారి మళ్ళీ వచ్చిండ్రు అందరూ నాకు చేసానికి ఓకే ఎంగేజ్మెంట్ లాగా మాట తీసుకో ఏంటి చేస్తున్నారు అనుకున్నారు అంతే అదే మీకు తెలియకుండా అవన్నీ జరిగిపోయినాయమ్మా వివాహం అనేది తెలియకుండా జరిగింది మీకన్నా కొంచెం అవగాహన ఉంది అంటే వయసు మీకు పర్వాలేదు అంటే అదే 23 అంటే మీకు తెలుసు వివాహం అంటే ఏంటని తెలుసు మీ చిన్న వయసు అయినప్పటికీ దేవుడు మీకు మేలే చేశారు వివాహం అయిన తర్వాత ఎక్కడైనా దూర ప్రాంతానికి ఇద్దరు కలిసి వెళ్ళారా దూర ప్రాంతానికి వెళ్ళలేదండి కేరళకి వెళ్ళినా కేరళ కంటే అది మా బాబుకు ఆరోగ్యం బాగోలేకుండా చిన్నప్పుడు అయితే అక్కడ కేరళకు ఒక చర్చ్ ఉందండి ఆ చర్చ్ లో అక్కడికి మేము వస్తామని మేము మనసులో అనుకున్నాం పిల్లలు వచ్చినాం అక్కడ ఆరోగ్యం బాగాలేదు అంటే వెళ్ళొస్తామని ఆ టైంలో అనుకున్నాం అనుకున్నాం దర్శించుకుని వద్దామమ్మ టూర్ కూడా అయిపోయింది చర్చ్ దేవుడి దారి సరే చాలా సంతోషం ఓకే ఇంకా ఏమేమి అడగాలంటే టైం లేదు నాకు అయినప్పటికీ అదే నన్ను మొదటి సంవత్సరానికి ఇప్పటికీ ఏంటి మీ మధ్యలో తేడా వివాహమై 86 వివాహమైంది ఇప్పుడు 34 మొదటి సంవత్సరానికి ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ ప్రేమలు కానీ ఏ రేంజ్లో ఉన్నాయి అవి పెరిగాయా బాగా అలాగే నిలకడగా అలాగే ఉన్నాయా ఏమైనా మార్పులు వచ్చాయా ప్రేమలు ఎలాంటి మార్పులు లేవండి ఓకే 86 నుండి ప్రేమలు ఇంకా బలపడుతున్నాయి ఓకే బలపడుతుంది సంవత్సరాలు గడిచే కొద్దీ గడిచిన కొద్దీ ప్రేమలు బలపడుతున్నాయి ఎందుకంటే ఇక వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ తప్పు ఇచ్చడం ఇక మా మధ్యలో మంచి ప్రేమలు ఉన్నాయి మొదటి నుండి ఉన్నాయి ఇక అది ముందు చెప్పినట్లు చిన్న చిన్న గొడవలు అవి అప్పుడప్పుడే అవి లెక్కలేదు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు మా ప్రేమలు ఒకటే లెవెల్ లో మంచిగా స్టేబుల్ వచ్చిందండి చాలా అంటే ఒకరికి ఒకరు తోడుగా ప్రమాణం చేసినట్లుగానే మీరు కొనసాగుతున్నారు అంటే ఎవరిని బట్టో కాదు బట్ ప్రభుని బట్టి మరి మీ మధ్యలో దేవుడి మధ్యవర్తి అనుకుంటా మీ కష్ట సుఖాలకు అనారోగ్యాలకు ఇబ్బందులకు వాటన్నిటికీ ఆయన పరిష్కారంగా ఉన్నాడు సో కాపాడుతూ వచ్చాడు ఇక ముందు కూడా మన అలాగే కాపాడుతాడని అనుకుంటున్నాను నేను సో అంటే చివరిలో ఒక మాట అంటే మీ పెద్ద పాప వాళ్ళు ఎక్కడ ఉంటారు మా పెద్ద పాప వాళ్ళు వాళ్ళది అత్తగారు సంధ్యకు సంధ్యకు
అయితే వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఇటువంటి 4 ఇయర్స్ నుంచి ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు అంటే ఓ 2 స్టాప్లు డిస్టెన్స్ ఉంది చిన్నపాప చాలా సంతోషం. నేను దర్శించినాను వాళ్ళ కుటుంబాన్ని, చాలా సంతోషం. మంచి కుటుంబాలే వాళ్ళు కూడా. కుమారుడు ఫ్యామిలీ ఎక్కడ? కుమారుడు ఇప్పుడు న్యూజిలాండ్ ఉన్నాడు. న్యూజిలాండ్లో అక్కడ ఇద్దరు పనిచేస్తున్నారు. కూడలు బ్యాంకులో పనిచేస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళు అక్కడ? ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు? ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్ అక్కడ. ఈ డిసెంబర్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. పాప కూడా అక్కడే పుట్టింది. పాప అక్కడే ఉంది. సిటిజన్షిప్ కూడా అక్కడే. అది అయిపోయింది వాళ్ళకి అట్లా. ఫోన్లేండి, దేవుడు మీరు ఊహించలేదు మీ పిల్లలు అలా ఉంటారని. దేవుడు వారిని ఘనపరిచినాడు, ప్రేమిస్తున్నాడు, సేవలు కూడా వాడుకుంటున్నాడు అనుకుంటున్నాడు. అక్కడ వారు ఏ చర్చికి వెళ్తారో విన్నా నేను. ఆ చర్చిలో కూడా సహవాసం కూడా దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. చాలా సంతోషం. సో ముగింపులో అంటే నేను మీకు అడిగేటువంటి ప్రశ్న, ఇద్దరు కొన్ని మాటలు చెప్పండి. అదేంటంటే నిజంగా మీతో నేను ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కొన్ని కుటుంబాలను కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు చూస్తే కొన్ని విచారకరంగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి. చాలా డిప్రెషన్లో ఉంటారు, ఇప్పుడు కోలుకుంటూ ఉంటారు. మీ ఇద్దరిని చూస్తే వివాహమైనప్పుడు కొత్తలు ఎలా సరదాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారో ఇప్పటికీ అలాగే కనబడుతున్నారు. సో నా యొక్క ప్రార్థన, అంతం వరకు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడి యొక్క కృపను బట్టి మీ జీవితాంతం కూడా మీరు నవ్వుతూ సంతోషంగానే మీ వృద్ధాప్యంలోకి వెళ్ళాలి. అలాగా మీరు దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీరు బ్రతకాలి, దేవుని గణపరచాలి. ఇంకా అనేక కుటుంబాలకు మీరు మోడల్ కపుల్గా ఉండాలి, ఒక మాదిరి దంపతులుగా ఉండాలని మా ప్రార్థన. మీరు చివరిగా అంటే మీ యొక్క కుటుంబ విషయాలు నేను కొన్ని అడిగాను, ఎక్కువ అడగలేదు, కానీ మీ కుటుంబ విషయాలను బట్టి అమ్మ మర్చిపోయాను నేను, మీకు కూడా అనారోగ్యంతో మీరు ఆపరేషన్ జరిగాయి, ఎలాగ మీరు ఆ పరిస్థితి ఎదుర్కొన్నారు, మీరు ఏం జరిగింది మీకు? చాలా కష్టం. ఎందుకంటే తప్పక అడగాలి నేను అది. చాలా కష్టం ఉండే. ఒక రోజు నేను బయటకు హాస్పిటల్కి వెళ్తే అక్కడ కొంచెం చిన్నగా ఎక్స్రే దెబ్బతగిలింది. అటు నుంచి వెళ్ళి పడిపోయినా, అటు నుంచి పడ్డా అంటే ఇక్కడ కొంచెం దెబ్బతగిలింది, నడుములో దెబ్బతగిలింది. చాలా కష్టమైంది. సంవత్సరం అంతా నేను మళ్ళీ చేసుకోండు మందులు అది ఎన్ని పడినా కానీ తగ్గలేదు. ఇక లాస్ట్కు డాక్టర్ ఎప్పుడు ఆపరేషన్ అయితేనే బాగుంటుంది, వాళ్ళు చేంజ్ చేయవలసి ఆపరేషన్ నేను ఇక్కడ కట్టుకోరు. ఇందు సభలు ఆపరేషన్ అయింది, అదే టక్కర డాక్టర్ పెద్ద ఆపరేషన్ కదమ్మా, పెద్ద ఆపరేషన్ అయింది. చాలా 3 నెలలు గడివినే ఉంటి, ఎక్సర్సైజ్ చేసిన చాలా మంచిగా. అది నా భర్త కూడా చాలా బాగా చూసుకున్నాను, చిన్న బాబు లెక్క ఒక సేవ చేసి ఉన్నాకు. చాలా సంతోషం. చాలా కష్టపడ్డాము, ఎందుకంటే దేవుడు మళ్ళీ నన్ను నడిపించాడు. అదే మీ కష్టంలో ఆయన తోడుగా ఉన్నారు. అంతే, ఆయన కూడా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్ మరి 2 సార్లు పెద్ద పెద్ద అనారోగ్యాలతో. మరి అలాంటప్పుడు మీరు తోడుగా ఉన్నారు. సో ఇద్దరి బలహీనతల్లో ఒకరు తోడంటే ఇదే. నేను అదే చెప్తున్నాను చాలా కుటుంబాల్లో, ఎప్పుడు భార్యలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయో అప్పుడు మీకు అన్నదమ్ములు ఉండొచ్చు, లేకుంటే స్నేహితులు ఉండొచ్చు, అమ్మానాన్న ఉండొచ్చు, కానీ వాళ్ళు మీ కష్టంలో ఆ టైంలో ఉండకపోవచ్చు. మీరు కట్టుకున్నటువంటి మీ భర్త లేదా మీ భార్య ఖచ్చితంగా వారు చేసిన ప్రమాణాలను బట్టి మీ కష్టంలో పడకలో ఉంటే కూడా మీరు పూర్తిగా బాగయ్యేంత వరకు మీతో ఉండేది మీ భార్య, మీ భర్త. సో మీరిద్దరూ సంతోషంగా ఉంటే మీరు ఎలాంటి కష్టాలైనా మీరు బయటపడవచ్చు. దేవుడు ప్రధానంగా మీకు తోడుగా ఉంటాడు, ఆయన స్వస్థపరుస్తాడు, మీ ప్రార్థనలు వింటాడు, కష్టంలో ఆనందిస్తారు మీరు. అంటే కష్టాలు వచ్చాయి కదా ఏడుస్తుండడం కాదు, కష్టాల్లో కూడా ధైర్యంగానే ఉంటాం, కష్టాల్లో కూడా ఓదార్పు దొరుకుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు కనుక వారు దేవుని మధ్యలో పెట్టుకున్నారు కనుక ఏ కష్టం వచ్చినా ఆయన బాగు చేశాడు, విడిపించాడు. పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనారోగ్యంతో, దేవుడు బాగు చేశాడు, బయట తీసుకొచ్చాడు. ఎంతోమంది చూసాం హార్ట్అటాక్స్ చాలామందికి వచ్చాయి, కానీ వాళ్ళు సజీవంగా లేరు. కానీ దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఆయన కృప ఇంకా ఆయన మీద నిండుగా ఉంది. అలాగే మీ ఆపరేషన్స్లో కూడా నేను వచ్చాను, మీ ఆపరేషన్ టైంలో కూడా వచ్చాను నేను. సో చూశాను కాబట్టి పెద్ద ఆపరేషన్ నడవలేని పరిస్థితుల్లో మీరు నడుచుకుంటూ మందిరాన్ని కూడా కొద్ది రోజుల తర్వాత వచ్చారు. సో ఆ విధంగా ఈరోజు పూర్తిగా ఏ ఆధారం లేకుండా నడవగలుగుతున్నారు, ఆ బాధ నుంచి పూర్తిగా మీరు బయటపడ్డారు, దేవుడు బాగు చేశాడు. సో అందుని బట్టి మీ ఇరువురి జీవితాల్లో జరిగినటువంటి దేవుని కార్యాలు మేలులను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, మీకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. చివరిగా మీరు దంపతులకు మీ 2 సలహాలు చెప్పండి, తర్వాత మీరు చెప్దురు కానీ చెప్పి మనం ముగించుకుందాం.
అంటే భార్య భర్తలు మీ అనుభవాలను బట్టి విన్నారు కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఒక మంచి సలహాలు రెండు చెప్పండి. మీరు అడ్వకేట్ కూడా కాబట్టి రెండు మూడు సలహాలు ఇవ్వండి. తర్వాత మీరు స్త్రీలకు ఇవ్వండి, అంటే భార్యలకు మీరు ఇచ్చే సలహాలు చెప్పండి. భార్య భర్తలు ఒకరికి ఒకరు ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి. ఎలాంటి మనసులో పెట్టుకొని ఇంకో రకంగా నటించకూడదు. మనసులో పెట్టుకొని వేరే రకంగా నటించకూడదు. ఉన్నదే కరెక్ట్గా చెప్పాలి. ఏదైనా గొడవ అయితే అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ కాకపోతే ఏదైనా మీడియేటర్ పెట్టేనే కానీ దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ కలిసి ఉంటే అది చాలా మంచిది. అందుకొరకే దేవుని భక్తిలో ఉండి అన్ని సాల్వ్ చేసుకుంటా, ప్రతి ఒక్క బాధను మనం ఫేస్ చేసుకుంటా, కలిసి ఫేస్ చేసుకొని జీవించాలని, అంత వరకు ఉండాలని నా కోరిక. ఒకరికొకరు తోడంటే అదే, భర్త కష్టం వస్తే భార్య నిలబడాలి, నేనున్నాను, భయపడకని ధైర్యం చెప్పాలి. అది ఉద్యోగంలో టెన్షన్ కావచ్చు, వ్యాపారాల్లో నష్టం కావచ్చు, లేదంటే ఉన్న ఉద్యోగం టక్కని ఓడిపోవచ్చు పరిస్థితులను బట్టి, ఆరోగ్యం కూడా పతనం అవ్వచ్చు. ఎన్నో మార్పులు భార్యలో వస్తాయి, భర్తలో వస్తాయి, పెళ్ళైన తర్వాత, వివాహమైన తర్వాత వచ్చిన మార్పును బట్టి మనసు మార్చుకోకూడదు. ఇద్దరు కలిసి మీరు అన్నట్లు ఎదుర్కోవాలి, ముందుకు సాగాల్సింది. సో వీటికి వాళ్ళని బలంగా ఉంచేది దేవుని యందు భయభక్తులు, ప్రార్థన జీవితం. తర్వాత నేను అనుకుంటాను ఒకరినొకరు క్షమాపణ చెప్పుకోవడం కూడా, అంటే ఏదైనా పొరపాటు జరిగినా సారీ చెప్పుకోవడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారాలు బంద్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది మొండిపట్టు పడతారు, నేను చెప్పాను సారీ అంటారు, ఆ మొండిపట్టు ఉంటుంది, ఇగో ఉంటుంది. సో క్షమాపణ కూడా భార్య భర్తలని వాళ్ళని ఒకటి చేస్తుందని నా ఉద్దేశం కదండి. కొన్నిసార్లు సారీ అనేది క్షమాపణ, ఎందుకంటే ప్రభు నేర్పించాడు, ఆయన మనల్ని క్షమించాడు, మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రత్యేకంగా భార్య భర్తలు అయితే ఈ క్షమాపణ అనేది ప్రధానమైనది అనుకుంటాను కదండి. ఏది జరిగినా కూడా భార్య భర్తను, భర్త భార్యను క్షమించాలి. క్షమిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. తర్వాత కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, ఏదైనా కష్టము బాధ పంచుకోవాలి. ఆ తర్వాత సో ఇంకా ఇద్దరు కలిసి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి కూడా. అంటే నేను అనుకుంటే భర్త డ్యూటీ నుంచి వచ్చారనుకోండి, భార్య నిర్లక్ష్యంగా ఉండకుండా నువ్వే పెట్టుకొని తిను, అండర్స్టాండింగ్లో వాళ్ళు పెట్టుకుంటా చేసుకుంటారు వాళ్ళ పనులు, కానీ కొంచెం భర్త అలసిపోయి వచ్చాడని చెప్పేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటము, ఎలా ఉన్నారు బాగా, ఒక చిరునవ్వుతో పలకరిస్తే ఆయన కష్టం అంతా మర్చిపోతారు. అంటే అలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా భార్యలు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. తర్వాత కొన్ని కొన్ని భార్య భర్తల జీవితంలో అత్తమామల యొక్క సమస్యలు కూడా చాలా చూస్తున్నాం. అందరూ అలా ఉండరు, కొంతమంది అత్తమామలు కొంచెం కఠినంగా కోడల్ని బాధ పెడుతూ ఉంటారు. భర్త పక్షం అంటే కుమారుని పక్షంగా ఉంటారు, కానీ కోడలి పక్షంగా ఉండరు. అలా ఉండి చాలా నలిగిపోయే వాళ్ళు ఉంటారు, మానసికంగా బాధ పెడుతుంటారు, లేటుగా నిద్రపోతారు, ఎక్కువ పనులు చేయిస్తారు. అంటే అత్తమామలు చేస్తున్నది కూడా భర్త గమనించాలని నేను అంటాను. అంటే తల్లిదండ్రులు దూరం చేసుకోకూడదు, అలాగే తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ప్రేమ బాధ్యత చూసుకుంటూ భార్యను కూడా ఈక్వల్గానే చూసుకోవాలని ఉద్దేశం. వీళ్ళని ప్రేమిస్తున్నావా, భార్యను ప్రేమించాలి. నువ్వు తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడుతున్నావు, భార్యతో అట్లా మాట్లాడాలి. సో మీరిద్దరు కలిసి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు కలిసి మిమ్మల్ని చూసుకోవాలి, అప్పుడే అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంటుంది. సో అత్తమామలు ఉన్న కుటుంబాలకు చాలా హెచ్చరికలు ఏంటంటే, అత్తమామలు కూడా అనవసరంగా కోడళ్ళు బాధ పెట్టకుండా కుమార్తెలాగా మీరు చూసుకుంటే ఆమె నిజంగా మీ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉంటుంది కాబట్టి ఆమె మీకు సరిగా సమయానికి అన్ని పెట్టినా మీరు కూడా కృతజ్ఞతగా ఉండి అత్తమామలు కోడల్ని ప్రేమతో చూసుకోవాలి, ప్రేమతో పలకరించాలి. ఆమెకు జబ్బులు వస్తాయి, ఆమె అలసిపోతుంది, కన్న కూతురునైతే నువ్వు కూర్చోమ్మా పడుకోమా అని చెప్తూ ఉంటారు. అలాగే అత్తమామలు కూడా దయచేసి మీ కోడళ్ళను కూతురులాగానే మీరు ప్రేమించండి, అప్పుడు మీ కూతురులు కూడా వాళ్ళ అత్తమామల ఇంట్లో అదే రీతిగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి దీన్ని అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. భర్తలకు చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే భార్యను ప్రేమగా చూసుకోవాలి, అమ్మనాన్ను బాగా చూసుకోవాలి. ఎక్కడ తేడా వచ్చినా చెప్పుడు మాటలు వినకూడదు నా ఉద్దేశం. ఎందుకనగా బయట నుంచి వచ్చిన వెంటనే కొన్నిసార్లు తల్లిదండ్రులు కోడల గురించి కొన్ని లేనిపోయిన మాటలు చెప్పడం, భర్త ప్రేమకు దూరం చేయడం కూడా జరుగుతుంది. అందును బట్టి కొన్నిసార్లు చెప్పుడు మాటలను బట్టి భర్తలు బాగా కొట్టేస్తారు కూడా, లేకుంటే అన్నరాని మాటలు అనేస్తారు. భార్య చెప్పేంత వరకు కూడా టైం ఓపిక ఉండదు, చెప్పే లోపలనే కొట్టేయడము తిట్టడము చేస్తారు.
అయ్యో కనీసం నేను చెప్పేంత ఓపిక కూడా లేదు కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరైనా చెప్పుడు మాటలు ఏదైనా నెగటివ్ చెప్పినా వ్యతిరేకంగా కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చినా వెంటనే భార్యను అడగాలి వెంటనే ఎదురుగానే కాదు మీరు పర్సనల్గానే అడగాలి ఇలా విన్నా నీ గురించి ఏది నిజం అని అడగడం వల్ల పెద్ద సమస్యలు మనం తప్పించుకుంటాం పరిష్కారాలు దొరుకుతాయి సో భార్య కూడా ప్రేమ కలుగుతుంది అయ్యో నన్ను పర్సనల్గా అడిగాడు నమ్మలేదు నా మీద నమ్మకం ఉందనే ప్రేమ కూడా కలుగుతుంది సో ఇలాంటిది రెండు వైపులు జరగాలి భర్త గురించి కూడా ఒకవేళ ఎవరైనా చెడు మాటలు చెప్పవచ్చు లేనిపోనివని చెప్పవచ్చు అది నిజమా అని చెప్పి భర్తను ప్రేమతోనే అడగాలి కోపంగా కాదు సో ఇవన్నీ పరిష్కారం నిజమని తెలుస్తూ తప్ప యాక్షన్ తీసుకోవద్దు సో ఈ విధంగా భార్య భర్తలు చేసుకోవాలి సిస్టర్ గారు మీరు భార్యలకు ఇచ్చే సలహాలు ఏంటి మీ అనుభవంలో ఓకే అది మంచి బైబిల్లో ఉన్నటువంటి మాట భర్త ఒకసారి కోపం వచ్చి కోపం వచ్చి ఎవరిని మాట అన్నా కానీ మనం శాంతం అయిపోవాలి పోర్లేనా భర్తనే కదా అదే ఓకే అంతే అట్లా ఆలోచించుకోవాలి మనం భర్త లోపల భర్తకు మనం విశ్వాసంగా మనం ఉన్నాం అనుకో మన భర్త మనకన్నా ఎక్కువ మనల్ని ప్రేమ చూపిస్తాడు వండర్ఫుల్ మంచి మాట నమ్మకంగా అంటే నా భార్య నమ్మకంగా ఉందనే మాట భర్తకు తెలిస్తే ఎక్కువ ప్రేమిస్తాడు అది మీ అనుభవం అంటే దేవుని భయం ఉండాలా ఇటు ఒక్క భర్త భయం కూడా ఉండాలి అంటే ఈ తరం వాళ్ళకి అవన్నీ లేవు లేదు దేవుని భయం లేదు భర్త భయం లేదు కాబట్టి మీ దగ్గరికి విడాకులకు వస్తున్నారు నా భర్త చూస్తాడా జాబికే వేయండు దేవుడు చూస్తాడా దేవుడు ఎవరు చూడలేరు కదా నేను ఎన్ని తప్పులు చేస్తుందని అది మనం ఆలోచించుకోవాలి మన భర్తకు దేవునికి ఎంత విశ్వాసం కొద్దిగా ఉంటామో అంత మనకు ఆశీర్వాదం దొరుకుతుంది మన కుటుంబాలు కుటుంబాలు సంతోషంగా ఉంటారు మన పిల్లలు మన కుటుంబం ఇంకా ఒక వేరే వాళ్ళు మనతో మాట అనుకుంటా మనం అంతా పెట్టి రావడదు కుటుంబంతో అత్తమామలు ఉన్నటువంటి కుటుంబాలకు మీరు చెప్పే సలహా ఏంటి అత్తమామల కుటుంబాలకు అంటే అత్తమామలు మన మమ్మీ అత్తమామలు మనం ఎలాగ చూసుకుంటానేమో మన అమ్మనాన్న కూడా అలాగే చూసుకుంటారు మనకు వచ్చిన మన ఇంట్లోకి వచ్చిన మన తమ్ముని భార్యనో అదిన భార్యనో వాళ్ళు మన అమ్మనాన్న కూడా బాగా చూసుకుంటారు ఎందుకంటే మనం చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు అందుకే మనం మన అత్తమామను ఎంత ప్రేమిస్తానేమో మన భర్తను ఎంత ప్రేమిస్తానో అది చూస్తారు లోకం చూస్తారు కాబట్టి మన దొరికి కొంతమంది నేర్చుకుంటే మనం ప్రయత్నం చేయాలి తక్కువ మనం చూసి మనల్ని చూసి ఇతరులు బాగుపడాలి మనం ఇంకోళ్ళ చూసి బాగుపడద్దు అట్లా నేను ఆలోచించే దేవునికి చాలా వందనాలు మనల్ని స్త్రీలకు ఎంతో బుద్ధి ఇచ్చుడు ఎంతో జ్ఞానం ఇచ్చుడు దేవుడు మన ఆ జ్ఞానాన్ని మర్చిపోవద్దు మన భర్తను మన కుటుంబాన్ని చక్క పెట్టుకుని నడితేనే మనకు చాలా ఆశీర్వాదం ఉంటుంది మన అత్తమామ కూడా చాలా సంతోషం ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదమే మనకు ఎల్లప్పుడు మన చోటు ఉంటుంది పెద్దలది ఎప్పుడు గౌరవించాలి అత్తమామను తల్లిదండ్రుని అందరు గౌరవించితేనే మన మన జీవితం చక్కగా సాగుతుంది లేకపోతే మనము చాలా అంటే చాలా బాధలు పడిపోతాం దేవుడు కూడా మనల్ని క్షమించాడు భర్త కూడా క్షమించాడు అప్పుడు మనం ఏ రూటికి మనకు వారికి రాకుండా అవుతాం అందుకే ఆడపిల్లలు చాలా అంటే చాలా భయపడి ఉండాలి దేవుడికి భర్తకు కుటుంబానికి చాలా సంతోషంగా ఉండాలి చాలా ప్రేమగా ఉండాలి పిల్లలతో ప్రేమ పంచుకోవాలి పిల్లలు ఒక ఫ్రెండ్ లెక్క ప్రేమ పంచుకోవాలి పిల్లలతో ఒకరికొకరు ప్రేమ పంచుకుంటే పిల్లలు మన తిరగానే చాలా ఎదుగుతారు మనకు ఏ బాధ లేకుండా పిల్లలు కూడా ఎదిగిపోతారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూసుకుంటారు అట్లా మనం స్త్రీలో మనం సంతోషంగా ఉంటే మన కుటుంబాన్ని కట్టుకుంటే మన పిల్లలు కానీ లోకం అంతా ఎక్కడ ఎవరు మనలు చూస్తారు వాళ్ళందరూ నా తీరంగా మా కుటుంబ తీరంగా చాలా సంతోషంగా ఉండాలని నేను దేవునికి మీ అందరికీ కోరుకుంటున్నాం ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన కంపల్సరీ అంటారా భార్య భర్తలు కలిసి ప్రార్థించారు ఆమె ప్రార్థన వేరు ఈయన ప్రార్థన వేరు కాదు కనీసము భార్య భర్తలు కనీసం ఒక 5 నిమిషాలైనా ఒక 10 నిమిషాలైనా సరే ఇద్దరు కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేసి వాళ్ళ కష్టాలు వాళ్ళ భారం అంతా చెప్పుకోవటం మంచిది అనుకుంటా నేను ఈ అలవాటు ప్రతి కుటుంబానికి అవసరం అదే మన కాబోదు కుటుంబ వేదికకు వేదికలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఎన్ని కష్టాలు బయట ఎన్నో బాధలు ఉంటాయి ఉద్యోగంలో ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నా కూడా భార్య భర్తలు కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో ఎప్పుడైతే మోకరిస్తారో కలిసి ప్రార్థన చేసుకుంటారో ఆ కుటుంబాలు చాలా క్షేమంగా ఉంటాయి కష్టాలు లేవని కాదు రోగాలు లేవని కాదు ఇబ్బందులు లేవని కాదు అన్నీ ఉన్నా వాటిని అధిగమించేంత శక్తి దేవుడు ఇస్తాడు వాటిని జయించే శక్తి ఇస్తాడు దేవుడు సో కుటుంబంలో ప్రార్థన అనేటువంటిది కంపల్సరీగా కుటుంబ ప్రార్థన లేని ఇల్లు అది ఆశీర్వాదమైన కుటుంబం కాదు
ఇద్దరిని దేవుడు కలుపుతే కలిపెట్టిన సమయం అది. ఎన్ని కష్టాలున్నా మనస్పర్ధలున్నా కుటుంబ ప్రార్థనలో అన్నీ సమసిపోతాయి, అన్నీ కూడా మాయమైపోతాయి. సో అలాంటి అనుభవం కూడా అవసరం. కాబట్టి మరొకసారి మీ ఇద్దరికి కూడా మరి కాబోదు కుటుంబ వేదిక, కాబోదు ఫ్యామిలీ ఆల్టర్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మీరు వచ్చి మీ కుటుంబ అనుభవాలు, ఎంతో అమూల్యమైనటువంటి విలువైనటువంటి అనుభవాలను మరి మాతో పంచుకున్నందుకు, మీ యొక్క అనుభవాలు అనేక కుటుంబాలకు ఎంతో మరి ఆదర్శప్రాయంగా ఎంతో పరిష్కారాలకు జవాబిచ్చేదిగా ఉన్నాయని నేను తెలుసుకుంటాను. మీ యొక్క కుటుంబ జీవితము ఎన్నో కుటుంబాలకు మాదిరిగా ఒక మోడల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ సాక్ష్యాన్ని మీ అనుభవాన్ని వింటున్నటువంటి భార్యభర్తలు వాళ్ళు కూడా మీలాగనే వాళ్ళ కుటుంబంలో వారు కొనసాగిస్తారని కూడా నేను ఎంతో విశ్వసిస్తూ, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కాబోదు కుటుంబ వేదిక పక్షముగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, సజీవుడమైనటువంటి దేవ, కుటుంబ వ్యవస్థను ఆరంభించినటువంటి పరమతండ్రి మీకు స్తోత్రాలు. భార్యాభర్తలను సృష్టించి వారిని ఒకటిగా చేసి వారి వలన అనేకులకు ఆశీర్వాదము కలగాలని, వారు బహు సంతోషముతో ఆనందముతో శాంతి సమాధానములతో బ్రతకాలని, వారిద్దరూ మీతో కలిసి సహవాసంలో ఎదగాలని అయినా నీవెంతో కోరుకున్నావు. అలాంటి అనుభవాలు నా తండ్రి ప్రత్యేకంగా బ్రదర్ జీవరత్నం గారు, ఆయన సతీమణి వరలక్ష్మి గారి యొక్క కుటుంబ జీవితంలో మేము ఇంతవరకు విన్నాం. వారి అనుభవాలు అనేక కుటుంబాలకు మాదిరిగాను జవాబుగా ఉంటాయని నమ్ముచున్నాం. అయినా ఒక తండ్రి అద్భుతమైనటువంటి అనుభవాలు అతను వింటున్న వారి జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తే నమ్ముచున్నాం. విడిపోయిన వారు తిరిగి కలుసుకోవాలని మా ప్రార్థన. అతండ్రి మనస్పర్ధలతో దూరంగా బ్రతుకుతున్న భార్యభర్తలు వారి హృదయాల్లో క్షమాపణ పుట్టించి తిరిగి మీరు వారిని ఐక్యపరుస్తారనేటువంటి నిరీక్షణ మాకుంది. ఈ సమయంలో కాబోదు కుటుంబ వేదిక, కాబోదు ఫ్యామిలీ ఆల్టర్ అనేటువంటి యొక్క కార్యక్రమానికి వారు ఎంతో సంతోషంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎన్నో అనుభవాలు పంచుకున్నారు. వీరిని ప్రభువా వీరి జీవితాంతము భార్యభర్తలని వారి కుటుంబాన్ని పిల్లలందరినీ కూడా మీరు భద్రపరిచి సంరక్షించి ఆరోగ్యమిచ్చి క్షేమమిచ్చి మీలో ఇంకను వారు ఎన్నో మేలులు పొందటానికి సహాయం చేయమని కోరుతూ, అయినా మరొకసారి నాకు వారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ విచేతకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకల ఆశీర్వాదములు చేరిన మనందరికీ, మన కుటుంబాలకును, ప్రత్యేకంగా జీవరత్న గారి కుటుంబం అంతటికి, మరియు కాబోద్ కుటుంబ వేదిక అనేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.